పిచ్చాడు కానీ ఇంత జరిగినా నా జీవితంలో ఒక్క సేవకుని ప్రమేయం లేదు మేము చేయబట్టే ఈ పాస్టర్ గారు ఇట్ట అంటానికి అవకాశం లేదు కానీ ఒక అద్భుతమైన విషయం చెప్పిన వీళ్ళని చూడక నాకు అదే గుర్తొచ్చింది వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు నన్ను చాలా ప్రాంతాలు మోసుకొని పోయారు హల్లెలూయ ఎందుకంటే నేను అర్థం చేసుకున్న విషయం వాక్యం వింటున్న విశ్వాసుల కంటే ఎక్కువ భారం ఇట్లాంటి మాటలు ఎంతోమంది ప్రజలు వినాలి అన్న ఆలోచన ఎక్కువగా వాయిద్యాలు వాయించే తలాంతు కలిగిన పిల్లలకే దేవుడిస్తాడేమో అన్న ఆలోచన మరలా నాకు కలిగింది ఈ ప్రాంతాలన్నీ తిరగటానికి ఒక తమ్ముడు చంటి అనే కుర్రోడు ఉన్నాడు ఆ చిన్నోడు కారణం చాలా ప్రయాసపడి కష్టపడి ఏ మీటింగ్ అయినా చాలా దగ్గర ఉన్న అన్ని విషయాలు చూసుకునేవాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళేదో వాయించుకొని వాళ్ళ పనులను ముగించుకొని పోవలసిన వాళ్ళు అయి ఉండి ఇంత భారం కలిగి పనిచేసే వాళ్ళు వాయిద్యాలు వాయించేటువంటి తలాంత కలిగిన వాళ్ళని చెప్పటానికి వీళ్ళు పైన ఉన్నారంట తప్పుడు చెప్పాడు నాకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా లగ్జరీగా ఉంటారు వీళ్ళంతా కూడా వీళ్ళు మొత్తం ప్లే చేసే వాళ్ళంతా టీం కూడా చాలా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా స్పీకర్ కూడా హోదా ఉంటుందో లేదో కానీ ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారు అట్లాంటిది వీళ్ళు ఇక్కడ నేను ఇంకా ఈ తమ్ముని చూసి నేను మైకుల కుర్రోడేమో బాబు సౌండ్ పెట్టు అంటున్నా రాత్రి హెచ్చులు పడ్డా ఏమనుకో మాకు నాకు తెలియదు కనుక అట్లా భారం కలిగి ఇది మన సంఘం ఇది మన పని అని వాళ్ళు పనిచేస్తున్నప్పుడు సహవాసంలో గుడారంలో బ్రతుకుతున్న మీ అందరు కూడా ఒక ఆలోచన కలిగి నడిపించబడదురు గాక పని చేసావు మంచి పని చేసావు సరే మంచిది అది ఆన్లోనే ఉంది నడుస్తుందా ఓకే చెక్ చేసే పని ఏం లేదుగా ఇంకా అవసరం లేదుగా నానా అవసరం మంచిది ప్రియులరా దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక సజీవుడి యేసు ప్రభు నామములో ఈ పగటి పూట దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక క్రైస్తవ జీవితం అనేది చాలా ఆశీర్వాదకరమైన జీవితం దీవెనకరమైన జీవితం దీంట్లో ఉన్నోళ్ళకే దీని విలువ ఏంటిదో దీంట్లో ఉన్న భాగ్యం ఏంటిదో అది అర్థమవుతుంది దీనిని అనుభవిస్తే తప్ప చెప్పుకుంటే ఏదో మురుసుకొని పోయేటట్లయితే ఇది అర్థమయ్యే విషయం కాదు అందుకోసం ఒక భక్తుడు చెప్పిన మాట రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ఆ టేస్ట్ అనేది ఆయనకు అర్థమైంది ఇక ఉత్తమమైంది భూమి మీద ఆయనకేం కనపడలేదని మాట్లాడగలిగాడు ఈ మాటలు మనం కూడా మాట్లాడాలి అంటే మనము కూడా ఆ రుచిని ఈ పూట ఆయన వాక్కులో నుంచి మనందరం అనుభవించుదము గాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి అమ్మా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఓకే 19వ వచనం మూలవాక్యంగా చదువుకుందాం కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా ఇక మీరు చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి నేను ఎక్కువ రెఫరెన్సులు చదివాను ఎక్కువ నేను మీకు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బందికి నేను ఏం గురి చేయను చక్కగా మీరు వాక్యం వింటే చాలు కొంచెం కేబుల్ కట్ చేస్తాను థ్యాంక్ యూ నాన్న రైట్ ఇక మీరు చక్కగా వినండి అపొస్తలుడైన పౌలు ఒక భారభరితమైన సేవకుడు ఏదో అల్లతప్ప పాస్టర్ గారు కాదు పొట్టకుట్టి కోసమో కాలం వెళ్ళబుచ్చటాని కోసమో ప్రజల మెప్పును పొందుకోవటం కోసమో పనిచేసేటువంటి వ్యక్తిత్వం అసలు అపొస్తలుడైన పౌలు గారి రక్తంలోనే లేదు తన భారం అంతా ఏంటిదంటే ప్రపంచమంతా ప్రభుకి వశమైపోవాలి
ప్రపంచమంతా ప్రభు దగ్గర మోకరించి ఆయనే దేవుడని ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఏసే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ఇది దర్శనం. గుండెలో ఆ భారం కలిగి పనిచేశాడు. ఒక సంఘం ఉంటే పాస్టర్ గారు బయటికి రాడు, ఒక సంఘం ఉంటే ఇక ఆ సంఘంలోనే చక్కగా తింటాడు, చక్కగా సమృద్ధిగా ఉంటాడు, ఇక నాకు ఇబ్బంది లేదులే అన్న ధీమాతో బతుకుతారు. కానీ ఎన్ని సంఘాలు కట్టాడు అనుకుంటున్నారండి, ఎన్ని ఖండాలు తిరిగాడు. అసలు ఆ కాలంలో రవాణా సరిగ్గా లేదు, తెలుసా మీకు? రవాణా సౌకర్యాలు లేని కాలం. ఈ కాలంలో అంటే ఫ్లైట్లు ఉన్నాయండి. నేను చాలాసార్లు విమానాలు ఎక్కాను. ఆ ప్రాంతాల్లో నేను ఎప్పుడు ఎక్కినా కానీ నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఈరోజు నా సేవ చాలా సుఖం అయిపోయింది. కానీ ఆ రోజుల్లో చేసిన సేవ సేవ అంటే కదా, ఓడ పగిలిపోయి ఒక రాత్రి మొగళ్ళు సముద్రంలో గడిపాడంటండి అపొస్తలుడైన పౌలు. రాత్రి అంతా సముద్రంలో ఉన్నాడంటే, ఆడమనుషులుగా మీలో చాలామందికి తెలిసిన విషయం ఏంటిదో చెప్పాలా, చేతులు బాగా అది మనం డ్రెస్సులు ఉతికేటప్పుడు కానీ నీళ్ళల్లో ఎక్కువగా నానినప్పుడు కానీ చేతులన్నీ మొత్తం ముడతలు పడ్డట్టు అవుతాయి. మీ చేతులు ఎప్పుడన్నా అట్లా అయ్యాయా? కదండి. అట్లా మీరు మామూలుగా కొన్ని గంటలు ఉంటేనే అట్లా పరిస్థితి అయితే, ఒక రాత్రి ఒక పగలు ఎక్కడున్నాడో తెలుసా? సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో చేతులు కాళ్ళు మొత్తం నానటమే కాకుండామా, ఆ సముద్రంలో చిన్న చిన్న చేపలు ఉంటాయా, క్రూరమైన ఏనా? మీ కాకినాడ దగ్గరే ఈ ప్రాంతాలు యానం ఇవన్నీ అంతా మీకు తెలుసు కదమ్మా, భయంకరమైన చేపలుండే ప్రాంతాలు కదా, క్రూరమైనటువంటి స్వభావాలతో నింపబడినటువంటి జంతువులు సముద్రంలో ఉండవా? అవన్నీ వెంటాడి ఉండలేదంటారా? రాత్రి చంపడానికి చూడలేదా? ఎన్ని వచ్చి ఆయన్ని కాళ్ళు పట్టుకుని పీకాయో మనకి తెలియదు. కానీ ఒకటి, అవన్నీ చెప్పడానికి ఇష్టపడలేదు కానీ రాత్రి మగ్గులు సముద్రంలోనే ఉన్నా బయటకు వచ్చి ఒక నెల రోజులు మంచిగా ఫామ్ హౌస్ ఒకటి కట్టించుకొని దాంట్లో రెస్ట్ తీసుకొని, నేను బైబిల్లో ఎక్కడ రాయలేదు ప్రియులారా, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక భారభరితమైన పనిని దేవుని కొరకు చేయటానికి ఇంకొక ఖండానికి వెళ్ళి దేవుని పనిచేసి వచ్చాడు. ఆయన దర్శనం అది, ఆయన భారం అది, ఆయన గుండెలో ఉన్నటువంటి ఆత్మీయత అది. నేను ఎప్పుడు కోరుకునే విషయం ఏంటిదంటే, ఒక సేవకునికి నాకు జనాలుంటే వాక్యం చెప్తావంటే ఫాల్ట్ జనాలది కాదు, నీదే. ఎక్కడున్నా చూడండి, 100 మంది ఉన్నా లైట్ ఎలగాల, ఒకడున్నా? మరి 100 మంది ఉంటేనే నాకు లైట్ వెలిగిద్ది అంటే అట్ట? నేను 1000 మంది లక్షల మంది ప్రజల్లో ఉన్న సభల్లో కూడా వాడబడ్డా. శ్రీలంకలో వాక్యం చెప్పాను, విస్తారమైన పెద్ద స్టేడియంలో పెట్టారు. బాంబే మీటింగ్కి వెళ్ళాను, గోరేగావ్ అనే ప్రాంతంలో పెట్టారు. అప్పుడు నేను నా సేవ ప్రారంభం అది 2014లో. అప్పుడే నేను మొన్న ఈ మధ్య సేవకు వచ్చినాను. నేను ఒక సేవకుని కొడుకుని. సేవ అంటే అసలు మనకి ఇష్టం ఉండేది కాదు. ఈ కష్టాలు ఈ తిప్పలు ఎవటరా పడేది? అసలు దర్జాగా ఏదన్నా ఉద్యోగం చేసుకోవాలని రోజం కొద్ది బీటెక్ చదివా. మధ్యలోనే దేవుడు ఈడ్చుకొని వచ్చిండు నన్ను. ఆపయ్యా ఏచాలే, మాకు లే సాలు, చక్కదనం, పోజులు చాలా మంది కొట్టారు, పోజులు కొట్టకుండా పని చేయమన్నాడు. వచ్చాడు పడ్డాను. అల్లెలు చెప్పండి. అది నా ఆత్మ సంబంధమైన ప్రయాణం అమ్మా. ఆ ప్రయాణంలో 2014 మొట్టమొదటిసారిగా నేను విమానం ఎక్కా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బాంబే వెళ్ళిందమ్మా మీటింగ్ కోసం. అక్కడ విస్తారమైన ప్రజలు వచ్చారు. అసలు మనకి మీటింగ్కే గగనం అనుకుంటే బయట మీటింగులు ఉంటాయని బయట స్పీకర్గా పిలుస్తారన్న సంగతి కూడా మనకి తెలియదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కూడికలకి ఆ పక్కన ఊరు పాస్టర్ గారు, ఈ పక్కన పల్లెటూరు పాస్టర్ గారు పిలిస్తే పోయి చెప్పి వచ్చేవాడిని. ఉన్నట్టుండి బొంబాయి పాస్టర్ గారు పిలిస్తే ఎట్టుండాలి నా పానం, అసలు ఆగబట్టలేకపోతున్నా. భూమి మీద ఆగితేగా మొదట్లో కాదు, పెళ్ళి అయిన కొత్తలో ఆగారు చూడండి. చాలామంది అసలు చూడండి, చేతులు మెలేసుకొని కూర్చో, ట్రైన్ అని కూడా చూడరండి, ఇంక అట్నే కూర్చొని ఉంటారు. 4 రోజులు అయిన తర్వాత చూడాలి వాళ్ళని. ఇంట్లో గలవరు, బయట గలవరు. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొకరు టీడీపీ, పార్టీలు మారిపోతాయి. సరే, నేను చెప్పే విషయం ఏంటిదంటే, అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళి దేవుని పనిచేయడం ప్రారంభించాను. అది నా ప్రారంభం. ఇక అక్కడి నుంచి దేవుడు నా పరిస్థితిని చూసినటువంటి దేవుడు, నేను ఒక్కటే ఆలోచన చేసుకున్నా, సేవ అంటే ప్రజలు కాదు, సేవ అంటే సౌండ్ సిస్టమ్ కాదు, సేవ అంటే వాయిద్యాలు కాదు, సేవ అంటే మంచి ఏర్పాట్లు కాదు, సేవ అంటే సాక్ష్యం అంతే. మనం కట్టిన మందిరాలు, మనం వెళ్ళిన ప్రాంతాలు, మనం చెప్పే వాక్యాల కంటే మన సాక్ష్యం బాగా పనిచేసిద్దని నాకు అర్థమైందమ్మా. అందుకోసం నన్ను ఎవరు పిలిచినా, ఎంతమంది వస్తారు, అసలు నీ పరిస్థితి ఏంటిది అన్న ఆలోచన నాకు లేదు.
నేనే ఇంత పోటుగా నన్ను మీకు బలే చెప్పుకుంటుంటే ఇక అపోస్తలైన పౌలయ్య గారి సాక్ష్యం ఏంటిది ప్రియులారా? ఆయన సాక్ష్యం ఏంటిది నాకు చెప్పండి. ఇన్ని సంఘాలు కట్టినోడు మినిస్ట్రీ పేరేంటిది నాకు చెప్పరా? ఎక్కడన్నా ఒక బోర్డు పెట్టాడా? ఎక్కడన్నా నేను అనే మాట మాట్లాడగలిగాడా? ఆయన అన్న మాట, ఇక్కడను జీవించువాడను మాత్రం నేను కాను, క్రీస్తే నా ఏందో జీవించుతున్నాడు. అంటే ఒక ఖరీదైన ఆత్మీయుడు మాట్లాడే మాటలు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటాయో మీరు ఆలోచన చేయండి. ఈ పూట ఆయన ఎఫెసీ అనే ప్రాంతానికి వచ్చి కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ఈ పూట మనందరికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభు నన్ను ప్రేరేపించారు. మిమ్మల్ని కూడా ప్రభు ఆ విధంగా రేపి ఆ వాక్యానుసారంగా జీవించాలన్నటువంటి మనస్సును ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఈయన అంటాడు, మునుపు మీరు దూరస్తులు, దూరస్తులుగా బ్రతికిన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులుగా మీరు మార్చబడ్డారు. నా వైపు అందరు చూడటానికి ప్రయత్నం చేయడమా? నానా అందరు చూడండి, ఇంతకుముందు ఎవరు? దూరంగా బ్రతికిన వాళ్ళం. యేసు ప్రభుకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంట్లో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ మనకి ప్రార్థన అంటే నచ్చదు. ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కానీ మనకి ప్రార్థన అంటే పడదు. అసలు ఆధ్యాత్మికమైన కార్యం అంటేనే మనమే ఇన్ని మాటలు మాట్లాడతాం వాళ్ళని. ఎందుకు మీకేం వచ్చింది, మీకేం వచ్చింది, ఏం పోయే కాలం వచ్చింది, మీరిట్ట మాట్లాడుతున్నారేంటి, ఇట్ట చర్చలకు పోటమైంది, ఇట్ట కానుకలు ఇటువైంది, అసలు ఏంది మీరు చేసేది? ఇంతకుముందు దూరంగా బ్రతికిన మన బ్రతుకులను ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తమును కార్చి ఇప్పుడు మనందరినీ దేవుని సిలువ రక్త సంబంధులుగా ప్రభు మనందరినీ మార్చుకున్నాడు కదా. ఇప్పుడు దగ్గరగా వచ్చాం కదా. ఇంతకుముందు దూర దూరంగా బతికిన మనం ఇప్పుడు దగ్గరయ్యాం కదా. దగ్గరగా వచ్చాం కదా. బాప్తిసం కూడా తీసుకున్నాం కదా. ఇంకా కొంచెం దగ్గరయ్యాం కదా. మందిరానికి వస్తున్నాం కదా. ఇంకా దగ్గరయ్యాం కదా. బైబిల్ వాక్యాన్ని, బైబిల్ని కొనుక్కొని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం కదా. ఇంకా దగ్గరయ్యాం కదా. పరిశుద్ధాత్మాభిషేకాన్ని కూడా పొందుకున్నాం కదా. ఇంకా దగ్గరయ్యాము కదా. ఆత్మ సంబంధమైన తీవ్రత వాక్యం వింటున్న కొలది మన హృదయాలలో రేపబడింది కదా. ఇంకా దగ్గరయ్యాము కదా. అయితే బాధకరమైన విషయం ఇక్కడ ఒకటి ఉంది. నువ్వు ఇంత దగ్గరయ్యి, ఇంత దగ్గరగా వచ్చినట్టే వచ్చి, ఇంత సమీపమైన వ్యక్తిగా మార్చబడినట్లుగానే మార్చబడి, ఇంత దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నట్లుగా కనపడినట్లుగానే కనపడి, నీ బ్రతుకు నా బ్రతుకు దేవుని సన్నిధిలో ఎట్లుందో చెప్పనా? ఎట్లుందంట చెప్పాలా? మీరు దూరస్తులుగా ఉన్న మీరు సమీపస్తులు అయ్యారు నిజమే, కానీ కాబట్టి మీరిక మీదట. 19వ వచనం మూలవాక్యం మనకి 2:19 ఎఫెసీ. ఇక మీదట పరజనులు. అందరు చెప్పండి ఆ మాటని, కొంచెం గట్టి చెప్పరమ్మా. పరజనులు అంటే ఎవరు? పరాయుళ్ళు అని అర్థం. పరాయుళ్ళు అని అంటారమ్మా మీకెళ్ళి కూడా. ఇంకేమైనా వేరే మాట ఉంటుందా దానికి? మనకు సంబంధించిన వాళ్ళు కాదు బయట వాళ్ళని ఏమంటారమ్మా? అంతేగా. ఇప్పుడు వీళ్ళు మందిరానికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, బాప్తిసం తీసుకుంటారు, సహవాసంలో స్థిరపరచబడిన విశ్వాసులుగానే కనపడతారు, కానీ వీళ్ళు పరాయులు. ఇది అపోస్తలుడైన పౌలు బాధ ఎఫెసీ సంఘం పట్ల. ఎఫెసీ సంఘం తిక్కల్లేం కాదు, మళ్ళీ అట్లనుకోమాకండి, అట్లనరాదు. ఎఫెసీ సంఘం ఒక అజ్ఞానముతో నింపబడిన సంఘమేం కాదు. వాళ్ళు ఎటువంటి వారంట తెలుసా? పరిశుద్ధులంట, విశ్వాసముతో నింపబడిన వాళ్ళంట. ఆయన ఉత్తరం రాసేటప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 1:1 1:1 అక్కడ ఉంటాయి ఈ మాటలు. పరిశుద్ధులందరికీ, విశ్వాసముతో నడిపించబడుతున్న వారందరికీ నా శుభాలు అని ఈయనే చెప్తాడు. ఈ పౌలయ్య గారే మాట్లాడతాడండి. మీ అందరికి వందనాలండి. ఎవరు వీరు? పరిశుద్ధులే, పరిపూర్ణత చెందిన వాళ్ళే, దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్న వాళ్ళే, బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళే, లోకం వద్దనుకున్న వాళ్ళే, దేవునిలో తమ జీవితాలను గడపాలని తీర్మానాలు చేసుకున్న దేవుని పిల్లలే. కానీ జరిగినటువంటి నష్టం ఏంటిదంటే, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా వీళ్ళ బతుకేంటిదంట చెప్పనా? పరాయి భక్తి. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ భక్తి? ఆత్మ సంబంధమైన భక్తి ఉంది, వైరాగ్యముతో కూడిన భక్తి ఉంది, సమర్పణతో కూడిన భక్తి ఉంది, త్యాగముతో కూడిన భక్తి ఉంది. దానికి తోడు పరాయి భక్తి కూడా ఉంది.
వీళ్ళు పరాయిళ్ళు. పరాయిళ్ళ సంగతి ఏంటిది నాకు చెప్పండి. మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? బయట వాళ్ళు ఏం చేస్తారు? కాదమ్మా, వస్తారు. ఎన్ని రోజులు ఉంటారు? సరే, ఒకవేళ ఒకవేళ అంత ప్రేమ ఉండి ఇంటి పక్కన వాళ్ళు అయ్యే ఉన్నారనుకోండి, వస్తారు, ఒక రెండు రోజులు ఉంటారేమో. మళ్ళీ రాత్రికి వాళ్ళ దారి నాలుగు పోరా? ఒకవేళ చనిపోయిన ఆ రాత్రి అంత ఉంటారేమో, మరుసటి రోజు వెళ్ళిపోరా? పరాయుడు అంటే ఎవరు? పరాయుడు అంటే ఎవరండి? ఏది పట్టనోడు పరాయుడు. వాడికి ప్రార్థన పట్టదు, మందిరం పట్టదు, సేవ పట్టదు, మందిరం ఎట్టున్నా పట్టదు, ఎట్టున్నా వాళ్ళకి పట్టదు. పరాయుళ్ళు వాళ్ళు మీరు కాదులే, వాళ్ళ గురించి చెబుతున్నా. మీరైతే మాత్రం సొంతోళ్ళే, అందుకోసం ఎట్టుంది మొత్తం. నేననే మాట ఒక్క మాట చెప్పనా, నీ ఇల్లు సరిగ్గా లేకపోతే నువ్వు విడిచిపెడతావా? చెప్పరేంటండి? ఇంట్లో ఏదైనా అవసరత ఉంది నువ్వు పోనీలే అనుకుంటావా? నీ బిడ్డకి పెళ్లి చేయాలా, నా దగ్గర అంత శక్తి లేదమ్మా, నా దగ్గర డబ్బులు లేవులే, నీ దారిని చూసుకో అని ఏ కన్నతల్లైనా తన పిల్లలకి చెప్పటం మీరు మీ చెవులారింటే నాకు చెప్పండి, నా చెంపలు బాధకుని నేను వెళ్ళిపోతా. అస్సలు మీకు శాతకాకపోయినా కష్టపడైనా ప్రయాసపడి అవసరమైతే వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకొని వచ్చి అప్పు తెచ్చైనా చేస్తారా? ఎందుకు? నువ్వు పరాయి వ్యక్తివి కాదు కదా, సొంత మనిషివి, కన్న తల్లివి, కన్న తండ్రివి. అంటే నేను అనే మాట ఏంటిదో చెప్పనా, మీరు దేవుని రక్తము ద్వారా దేవుని కృపను బట్టి దూరంగా బతికే మీరు దగ్గరకు వచ్చారు కదా, సమీపస్తులు అయ్యారు కదా. మరి సమీపంగా బతుకుతున్న మీ భక్తి పరాయి భక్తిగా మిగిలిపోతే ఎట్లా? పరాయాలలాగా ప్రవర్తిస్తే ఎట్లా? పట్టనట్టుగా వచ్చిపోతే ఎట్లా? ఇక్కడ అవసరత ఏంటి? ఇక్కడ నా ద్వారా జరగాల్సిన పనేంటి? వాట్ ఐ హావ్ టు డూ, నేను ఇక్కడ ఏమి చేయాలి? అరే, ఒక కస్టమర్ కేర్ వాడు అడుగుతాడు కదండి, వాడికి ఫోన్ చేస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటే వాడికి ఒక 5 లక్షలు అప్పు తీరమంటే తీరుతుడా? కనీసం అడగటానికన్నా అడుగుతుండు కదండి వాడైనా. ఆర్టీస్ ఎంక్వైరీ దగ్గరికి పోతే అయ్యా ఫలానా బొస్సే అడిగిపోవాలని వాళ్ళనన్నా అడగటానికి ఉంది కదండి. ఈరోజున మన పరిస్థితి ఏంటి? నువ్వెవరు? వాట్ యు ఆర్? నేనెవరిని? హూ యామ్ ఐ? ఏమి పట్టనోళ్ళమా? ఏది పట్టదా? మందిరం పట్టదు, ఆత్మీయ జీవితం పాడైపోతుందన్న బాధ లేదు? ఈ వర్షానికి ఇందాక నేను వచ్చేటప్పుడు జర్రం జారే, రెండు కాళ్ళ మీద నిలబడ్డా హల్లెలూయా అని చెప్పి. నేను అనుకున్నాలే ఆడ, మీరు అనమాకండి. ఇక పడితే ఇక నా జీవితం అంతా పేంట పేంటేగా. ఏ మామూలు ఏదైనా డ్రెస్ అంటే బాగా ఇట్ అంటే అయిపోయా, ఇదేం తెల్లకోట్లా జర్రన్నాడు జారింది. సూత్రం హలేలియా అనన్న ఆగి ఆడ కొంచెం దూరం పోయి, అది ఆడ ఎడంకాలు తెద్దామన్నారా, అట్లా కుడికాలు తెద్దామన్నారా, అట్లేదు స్కేటర్ లాగా స్కేటింగ్ చేసుకుంటూ పోయేవాడు మాదిరిగా జారతనే ఉంటుంది. నేను అనే మాట ఏంటో చెప్పనా, ఒక శరీర సంబంధమైన జీవితంలో జారిపోయి పడిపోతే ఎంత నష్టం కలిగేది? కాలు చేతులు ఇరుగుతాయిగా, ఎరగవా, మూతిపళ్ళు రాలవా, వేసుకున్న వస్త్రం పాడైపోదా? శరీర సంబంధమైన కుంగుబాటే ఇంత నష్టానికి గురి చేస్తే, శరీర సంబంధంగా ఒక వ్యక్తి జారిపోతే ఇంత బాధ కలిగితే, ఆత్మ సంబంధంగా నువ్వు ఎన్ని విషయాలలో జారిపోతున్నావు నీకు అర్థమవుతుందా? నీ వస్త్రం, మహిమ వస్త్రం, రక్షణ వస్త్రాన్ని ఎన్నిసార్లు పాడు చేసుకున్నావు? ఎన్నిసార్లు మురికెంటింది నీకు? ఎన్నిసార్లు కుప్పగూలిపోతుంది నీ ఆత్మీయ జీవితం? నీకు పట్టదా? పరాయి భక్తే నువ్వు చేసేది. ఇది పరాయి ఇల్లా, నీ ఇల్లా? మందిరం అంటే ఎవరిది? పాస్టర్ గారిదా? నాదే? నీదే? పాడైపోయినా బండ్లు, పాడైపోయిన వస్తువులు బాగుపడే స్థలం ఒకటి ఉంటుంది, పాడైపోయిన జీవితాలు బాగుపడే స్థలం కూడా ఒకటి ఉంటుంది. ఆ స్థలంలో చూడండి, కొన్ని కొన్ని స్థలాల్లో బండ్లు రిపేర్ చేసే వాళ్ళు బయట పాడైపోయిన బండ్లు పెడతారు. వాడే దానికి గుర్తు ఏంటిదంటే, అరే నేను మెకానిక్ రా బాబు, నేను ఏ బండినైనా బాగు చేస్తాను అంటాడు, కానీ బయట బండిన బండ్లను మాత్రం బాగు చేసే కెపాసిటీ లేదు. అయ్యి అసలు పనికిరాని బండ్లు. మెకానిక్ చేతిలో కూడా పనికిరాని బండ్లు ఉంటాయి, కానీ మందిరంలోకి వచ్చిన జీవితాలు ఏ జీవితం పనికిరాని జీవితంగా మిగిలిపోదో.
ఇక్కడ ఒక మంచి శిల్పకారి ఉన్నాడు, జీవితాలను బాగు చేసే ఒక దిక్సూచిగా పనిచేసేటువంటి మన రక్షణకర్త ఇక్కడ మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత పరాయోడ్లాగా దూరదూరంగా ఉంటావు, దూరదూరంగా నిలబడతావు, దూరదూరంగా చూస్తావు, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తావు, ఏదో మందిరానికి రావాలి కాబట్టి వస్తావు, ఏదో విశ్వాసం కనపరచాలి కాబట్టి కనపరుస్తావు, ఏదో రావాలి కాబట్టి వచ్చిపోయావా? బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇక్కడ నువ్వు విశ్వాసిగా ప్రవర్తిస్తున్నావా? నీ భక్తిలో పరాయితనం ఉందా? సొంతతనం కనిపిస్తుందా? సొంతది అన్నప్పుడు మనకి బాధ్యత రాదా? ఉంటుందా? ఉండదా? బిడ్డ మీద బాధ్యత కలిగింది, పిల్లగాడి మీద బాధ్యత కలిగింది. ఒకడు తాగుబోతోడయ్యి కన్న కొడుకు వాడు దుర్మార్గంగా ప్రవర్తించి చెడు అలవాట్లకు లోనైపోయి రోజు రోజుకి వాడి జీవితము భ్రష్టుపట్టిపోతుంటే ఏ కన్న తల్లి సంతోషంగా కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతుంది? నాకు చెప్పండి, మీరు అసలు కుదిరే పనేనా? ఎందుకని? వాడి మీద ఈ తండ్రికి ఈ తల్లికి బాధ్యత ఉంది. వాడు సొంతోడు కదా. సంఘంలో ఎవరన్నా తొట్టిల్లిపోతే బాధ్యత కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్నారా? మీ సంఘమే కాదు, ఏ సంఘమైనా ప్రపంచంలో నేను చెప్పే మాట, సంఘంలో ఒక్కడు అవిశ్వాసి అయితే ఆ అవిశ్వాసాన్ని విశ్వాసం వైపు తిప్పగలిగిన జ్ఞానం దేవుని పిల్లలకు ఉందండి. చర్చికి రాకపోతే వాళ్ళు రాకపోని, మేము పోతున్నాం అదే చాలు ఏందంగా అన్నట్టుగానే నువ్వు ఉంటావు. కానీ ఆత్మీయ జీవితంలో ఎవరన్నా వెనకబడుతుంటే వామ్మో నా సంఘంలో పలానన్నా పలానక్క ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారని ఏనాడైనా కడుపు కట్టుకొని నువ్వు ప్రార్థన చేసిన అనుభవాలు నీకున్నాయా? ఎప్పుడన్నా ఈ పరాయితనం ఎట్ట? ఏసై నిన్ను పరాయోడు అనుకుంటే ఆయన నీకోసం ఎందుకు చనిపోయేవాడు? ఏసై నిన్ను పరాయిదానివి అని అనుకుంటే ఆయన నీకోసం తన ప్రాణాన్ని ఎట్లా అప్పగించేవాడండి? ఆయన నిన్ను తన సొంతైన స్వకీయ జనాంగముగా సొత్తైన ప్రజలుగా ఆయన మనందరిని ఏర్పరచుకున్నాడండి. దేవుడు అన్నాడు మనందరి గురించి, ఆయన చెప్పిన కోట్ల కంటే విలువైన మాట వజ్రం లాంటి మాట ఏంటో చెప్పిన, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. మనం ఎవరమంట? కొంచెం గట్టి చెప్పండి. అయ్యారా? దేవుని సొత్తు అయ్యారా? దేవుని సొమ్ము అయ్యారా? ఇదిగో ఇది నా వస్తువు అనుకో, నా వస్తువు అనుకో, నేను దీన్ని కాపాడుకుంటా, నాది కాదనుకో, పక్కన పడేస్తా, అది ఏమైనా నాకు సంబంధమే అంతే. అంతేనమ్మా, మన పిల్లగాడికి ముఖ్యంబటి శివుడు వస్తే మనం తెస్తాం, మంది పిల్లగాడు ముఖ్యంబటి శివుడు వస్తుంటే దాబ్బాయి దాన్ని రోడ్డు ఎంబడి పోయి ప్రతి ఒక్కటి శివుడు తెస్తావు. చర్చిలో ఎవడన్నా పొరపాటు శివుడు ముక్కోడు ఎదురొచ్చింది అనుకో, అందరు కళ్ళు మూసుకున్నది చూసి సైతన్నాడా పా ఎదురు వస్తుండయ్యా మళ్ళీ మొత్తం సక్కనయ్యా పో మీ అమ్మ దగ్గరికి పోరా అని వాడిని ఆంకాలమ్మ మైసమ్మ టైపు పొజిషన్లు పెట్టి రకరకాల అవతారాలన్నీ వాడికి చూపెట్టగానే వాడికి ఆడ శివుడు ఆడ ఆగిపోయింది. అట్ట చేసి పంపిస్తావు పిల్లగాని నువ్వు, ఎందుకంటే వాడు మన పిల్లగాడు కాదు కదా. అవును, మనకి పట్టదు, మన పిల్లగాడు కాదు కాబట్టి మనకి పట్టదండి. మరి నీ పిల్లగాడైతే, నీ కొడుకే అయితే, నీ బిడ్డే అయితే ఎప్పిమిడి ఇచ్చి అంటావా? శుభ్రం ఇది చూడండి, ఇట్ట తీసి ఆమెకే పూసుకుంటుంది బంగారం వెండి వజ్రం వైడూర్యం. నేను చెప్పిన మాట ఏంటిదో చెప్పనా? రక్తంలో పొర్లుతున్న మన బ్రతుకులు, బురదలో పందిలాగా జీవించుచున్న మన జీవితాలు, మనల్ని చూసి మన బంధువులు మన స్వజనులు మనకి సంబంధించిన వారే మన అసహించుకున్నారు. ఇటువంటి బ్రతుకుల్ని అందరూ కాదంటే దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా మన జీవితాలను ఆయన హత్తుకున్నాడు, మనల్ని కోరుకున్నాడండి. ఏసయ్య ఎవరిని కోరుకున్నాడు? నిన్ను నన్నే. ఇప్పుడు నువ్వు దేవుడి మందిరంలో ఎట్టుండాలా? పరాయి వ్యక్తిలాగా వచ్చి పోతావా? మందిరం గురించి పట్టదా? మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, వారు పరజనులు అంట. ఎఫేసి సంఘంలో ఉన్నవారు ఎటువంటి వారంటే పరిశుద్ధులే, విశ్వాసం కలిగిన వాళ్ళే, కానీ పరాయితనం, పరాయి భక్తి, పరాయి క్రియలు వాళ్ళ జీవితాల్లో కనపడ్డాయి. పరాయితనం ఎందుకు ఆ మాట మాట్లాడాడు? పరజనులు అని ఎందుకు అన్నాడు ఆ మాటని? కారణం ఏంటిదంటే ఏమీ పట్టణోళ్ళు అని చెప్పండి అందరూ, కొంచెం గట్టి చెప్పండి అమ్మా. వీళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం గురించి వీళ్ళకి పట్టదు, ఇటు సహవాసం గురించి వీళ్ళకి పట్టదు, ఏమీ పట్టదు. ఎందుకు వచ్చా? వచ్చాము. ఏంది
ఆపో అంతే. ఇంతవరకే వాళ్ళ భక్తి. దేవుడి పూట మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. మనము ఎవరము ఇక్కడ పరాయి భక్తి చేసే వాళ్ళలాగా మిగిలిపోమాకండి. మనము దేవుని కొరకు విలువ పెట్టబడి కొనబడిన వారిగా ఉన్నాము గనక, దేవుడు మన ఆ విధంగా తీర్చాడు గనక, ఒక శ్రేష్టమైన కోణంలో మనం ప్రభు కొరకు జీవించదుముగాక. నీకు ప్రతి విషయములను గూర్చినటువంటి బాధ్యత నీకు ఉండాలి. బాధ్యత కలిగిన వాడే సొంతోడంటే బాధ్యత ఉండాలి. పెత్తనాలు కాదు నీకు కావాల్సింది, బాధ్యతలు నువ్వు తీసుకోవాలా. నీవు గనక చేసే భక్తి పరాయి భక్తి కాకపోతే, ఈ పూట నేను మీకు కొంతమంది వ్యక్తుల్ని చూపిస్తా, దాంట్లో ఒక ఆయన పేరు అబిషాలోము అని చెప్పండి. అందరూ కొంచెం గట్టి చెప్పండమ్మా. ఈ అబిషాలోము దావీదు కుమారుడమ్మా. ఎవరి కొడుకు? దావీదు ఎవరు? మహారాజు. ఆ మహారాజు కొడుకు రాజు మందిరంలోనే ఉంటాడు, రాజభోజనాలు తింటాడు, రాజవైభవాలన్నీ అనుభవిస్తాడు. కానీ రాజుతో సహవాసంగా ఉండాలన్న బాధ్యత మాత్రం ఉండదు. కానీ తినిపోమంటే మాత్రం పోతాడు, ఉన్నాయని అనుభవించమంటే మాత్రం అనుభవిస్తాడు. ఇంకంతే, అంతవరకే. కానీ వీడు కొడుకని పేరే కానీ ఒక్క బాధ్యత కూడా లేనాడు. బయట వాళ్ళందరూ దావీదుకి సొంతగా పనిచేస్తారు, ఈ సొంతోడైన అభిషాలోమేమో పరాయుడిలాగా మార్చబడతాడు. రోజులు గడిచే కొద్ది ఇది ముదిరింది, ఈ వ్యవహారం ముదిరి ఇది చాలా ఎంత దూరం పోయిందో తెలుసామా? ఇక వాళ్ళ నాన్నని కూడా చంపగలిగినటువంటి స్థితికి ఎదిగిండమ్మా. ఎవరిని? దావీదుని. ఎవరు? ఆ స్థితికి ఎదిగాడు. ఇక వాళ్ళ తండ్రిని కూడా చంపేంత రేంజ్కి వచ్చేసాడమ్మా. వినండి, తన రాజ్యంలో సేనాధిపతి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోవాబు. ఏం పేరు అందరు చెప్పండి. సొంతోడేమో శత్రువయ్యాడు, పరాయోడేమో సొంతోడయ్యాడు. అన్ని బాధ్యతలు తీసుకొని కన్న తండ్రి క్షేమాన్ని గురించి ఆలోచించాల్సింది పోయి, కన్న తండ్రికి అండదండగా నిలబడాల్సింది పోయి ఎట్టయిపోయాడండి. వీడికి ఏం కావాలో తెలుసా? బాధ్యతలు వద్దు కానీ పెత్తనాలైతే కావాలి. వీడికి ఏమొద్దు? వీడికి బాధ్యతలు వద్దు. ఏం కావాలా? అదేగా వాడి కడుపులో ఉంది. నేను రాజసింహాసనం మీద కూర్చోవాలి అదేనా ఉంది? బాధ్యత ఉందా? పెత్తనాలు చేయాలన్న ఆలోచన ఉందా? నాకు చెప్పండి అమ్మా. వీడు పరాయోడా సొంతోడా? సొంతోడేనా? మరి ఏంది ఈ బుద్ధి? ఏందండి ఈ బుద్ధి? సొంతోడైనోడు బాధ్యత కలిగి పనిచేయాలి కదా. ఇంట్లో కాళ్ళ మీద కాలు వేసుకొని పూజలు కొడితే వంట అయిద్దండి. బెండకాయలు ముందు పెట్టి కాళ్ళ మీద కాలు వేసుకుంటే బెండకాయ కూర అయిపోవాలి అనండి, అయిద్దా? ఏం చెప్పరు? నువ్వు పూజలు కొడితే పని అయిద్దా? ఏం చేయాలి నువ్వు? నువ్వు బాధ్యత తీసుకోవాలా? కష్టపడాలా? రోజు నేనే బెండకాయలు కోసేదాన్ని మీరు ఎప్పుడన్నా ఆడ మనుషులు మగ మనుషుల మీద అలిగారా? ఏం చెప్పరు? రోజు నేనే వంట చేయాలి అని ఎప్పుడన్నా అన్నారా? రోజు నేనే ఈ బట్టలని ఉతకాలా అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? తల్లిగా, ఆడ మనిషిగా, భార్యగా అది నీ బాధ్యత. ఇంట్లో తల్లికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో పిల్లలకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో తండ్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. దేవుని ఇంట్లో దేవుని పిల్లలైన మనందరికీ కూడా కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి. అవి నేనే చెయ్యాలని అనకూడదు, ఎప్పుడు నేనేనా అన్న మాట నీకు రాకూడదు, అది మన బాధ్యత. అంతే, నీకు మందిరానికి రావాలని చెప్పి ఊకి వెనకాల నుండి పొడుతూ ఉండాలి, పా పా రా నడు చాయ్ హై అని గేదెల్ని బరిగొట్లని కాత్తరు చూడండి అట్ట మిమ్మల్ని. ఏ మీకు పట్టదా? మందిరం అంటే మీకు బాధ్యత లేదా? ఆరాధన అంటే మీకు పట్టదా? ఒక వర్షం ఆరాధనకి చాలామంది కట్టండి. నేను ఒక మాట చెప్పనా? ఇదే రోజు పెళ్లి పెట్టుకున్నారు, అందరూ వినండి, పెళ్లి పెట్టుకున్నారు,
కొండ పోతగా వర్షం పడుతుంది. పెళ్ళా పేతారా? ఏంది చెప్పరు? ఖచ్చితంగా పెళ్ళి చేసి తీరతారా లేదా? నేను చచ్చిన నా పెళ్లి చేయటానికి రాకపోతే. ఏందే గారు పెళ్ళికాడు కొట్టితే అట్టంటావు, పెళ్ళికేమో నన్ను కూడా ఇడుచుకొనొత్తవా, చచ్చికి మాత్రం నేను ఎంత మొత్తుకున్నా నా గోడ నా గోస నా బాధ ఇనేవాళ్ళు లేరా రారా? అన్నీ తయారయ్యావు, ఇటు చూడండి అన్నిటికీ సిద్ధపడ్డావు, ప్రయాణమైపోవాలి, వర్షం పడుతుంది, ఎట్టాగుతో పోతావు, ఖచ్చితంగా వెళ్తావు. నువ్వు చేయాల్సిన అన్నిటికీ వర్షం అయితే అడ్డు కాదు. వర్షం పడుతుందని ఈరోజు నేను టిఫిన్ చేయను అనండి, ఏం చెప్పరు? వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు నేను భోజనం చేయను, మధ్యాహ్నం భోజనం చేయను, వర్షం పడుతుంది నేను వంట చేయను అను. భయంకరమైన వర్షంలో ఇంట్లో మగ మనిషికి ఉన్న బాధ్యత పోయి కూరగాయలు తేవాలా, ఆడ మనిషికి ఉన్న బాధ్యత తెచ్చిన కూరగాయలన్నింటినీ మర్యాదగా అంతేనా? ఇంట్లో బాధ్యతలు ఉన్నాయా? దేవుని ఇంట్లో బాధ్యతలు లేవా? దేవుని పిల్లలకి ఏ బాధ్యత లేని వల్ల మీరంతా మనమంతా ఆ ఇంట్లో పట్టి పట్టని భక్తి మనం చేసే భక్తి? ఏసయ్య నిన్ను కాదనుకుంటే ఏసయ్య కూడా నిన్ను కూడా పరాయి దానిలాగా పరాయిలాగా పోనీరా వాడితో మనకెందుకు అనుకొని గనక ఉండుంటే ఈరోజున నీవు నీ ఒంటి మీద నా ఒంటి మీద నా శరీరం నీ శరీరం అదిగో ఆ మట్టిలో కలిసిపోయి ఆ శవం మీద ఆ బొంద మీద ఆ సమాధి మీద ఈరోజున గడ్డి మొలిసి కూర్చునేది. దేవుడు మరిచిపోతే ఎవడమండి మనం బతకటానికి? ఆయన మన నిడిచిపెడితే మన బతుకులు ఏమైపోతాయన్న జ్ఞానం దేవుని పిల్లలకి ఉండద్దా? ఇక్కడ పరాయిలలాగా ఉంటారా? ఇక్కడ మీకేం పట్టదా? ఇంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, ఏ పనులు చేయరు, ఏమి పట్టించుకోరు, అప్పుడు వాళ్ళని బట్టి తల్లిదండ్రులకి సంతోషం కదా? చెప్పరేందమ్మా, చెప్పిన మాట వినకుండా తెమ్మన్నది దేకుండా పొమ్మన్న దగ్గరికి పోకుండా ఉన్నమన్న దగ్గర ఉండకుండా ప్రవర్తించే కొంతమంది అవిధేయతతో నింపబడిన పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకి దుఃఖమా సంతోషమా? బయటోడికి చెప్తే వింటాడు మాట, బయటోడికి బయటోడిని బతివిలాడితే అరే కథ సబ్బు తీసుకురాపోరంటే వాడు తెస్తాడు, అరే కథ సరుపు ప్యాకెట్ తీసుకురంటే బయటోడు తీసుకొని వస్తాడు, ఆ షాంపూ ప్యాకెట్ తేరంటే బయటోడు, కథ పంచదార తేరంటే బయటోడు తెస్తాడు. మరి ఇంటోడి పోయింది నువ్వు, నీతో నీ సుఖమేముంది? మీకు కోపం వచ్చి మీకు ఒళ్ళు మండి ఏం చేయాలి అర్థం కాక కోపం వచ్చినప్పుడు మీరేమంటారు? అసలు ఉన్నదంతా నేను మొత్తం ఎవడికొకటికి రాసిస్తా అంటారు. మీరు అంటారా? కానీ రాసియరు. ఇతరా రాసిచ్చేటట్టయితే నాకు కూడా చెప్పండి, ఒక సరుపేకి నేను కూడా తెస్తా. రాసిరు ఎందుకని? వాడు సొంతోడు కదా, సొంతాన్ని పోగొట్టుకుంటారా? చెప్పరేందమ్మా. నాకొక మాట చెప్పండి, నీ ఇంట్లో దుర్మార్గుడైన కొడుకును కూడా పోగొట్టుకొని బాధ్యత కలిగిన ఒక సొంత మనిషి నీ ఇంట్లోనా? ఇక్కడేమో అని అనకముందే ఏమి కాకముందే ఈమెదో ఆమెదో అనుకున్నారంటమ్మా నా గురించి, అయ్యగారు నేను నెట్ అన్నడమ్మా నువ్వు రాలేదు చేర్చి కానీ ఏమో ఆమెకు చెప్పింది, అప్పుడు ఈమెం చేయాలా, ఈమెం చేయాలా, ఇన్నాం ఏం చేయాలా? ఏంది అయ్యగారు నన్ను నెట్ అన్నమంట, ఎందుకు అయ్యగారు నన్ను నట్టు అనేది, నేనేం చేసిన అయ్యగారు అని ఒక్క మాట నాతో మాట్లాడితే సమస్య బాయాగా? ఆమెం చేసిద్ది ఇంకొక ఆమెకు చెప్పిద్ది ఆమెకి, వామో పలానక్క చెప్పింది నాకు అయ్యగారు ఇట్ట అంటోడు అంటమ్మా నీకు తెలుసా అని ఆమెకు చెప్పిద్ది. ఆమె ఏముంది మొత్తం వీధి స్వార్త చేసినట్టు పోస్టర్లతో పని లేకుండా పాంప్లెట్లతో పని లేకుండా పబ్లిసిటీతో పని లేకుండా మొత్తం సంఘం అంతటికి స్వార్త ప్రకటించింది, ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. ఆడేం జరిగిందో అసలు మనిషికి తెలియదు. ఈమె ఏమన్నా వేరే ఆలోచనతో నా మీద ఈమెకి చెప్పిందో తెలియదు. చూడండి, తాగుబోతూ భర్తల్ని వదులుకోలేరు చాలామంది, అవిధేయతతో నింపబడిన పిల్లల్ని కూడా ఇడిచిపెట్టి అడిగిపోలేరు, కానీ రక్తం గారిచి ప్రాణం పెట్టిన ఏసైని విడిచిపెట్టి విగ్రహారాధనలోకి పోయిన వాళ్ళు బుజ్జడి మంది నాకు తెలుసు. మీకోసం రేయింబగల్లో కష్టపడి ప్రయాసపడి మీ మధ్యలోనికి వచ్చి ఊరు కాని ఊరు వచ్చి ప్రజలు కాని ప్రజల మధ్యలో కడుపు కట్టుకొని ఉపవాసాలుండి తమ సొంత ఆలోచనకు సొంత అభిలాషకు తగ్గట్టుగా బ్రతకకుండా అన్నిటికీ చచ్చిపోయి అన్నిటినీ చంపుకొని
మీరు రక్షణలోనికి నడిపించటానికి ప్రయాసపడిన సేవకుని మాత్రం ఇడిచిపెట్టి ఇంకొక చర్చిలో కూర్చోవటానికి మాత్రం నీకు మనసు ఎట్టొచ్చింది? నాకు అర్థం కావట్లా. అంత పరాయితనమా మీ భక్తిలో? అంత పరాయోలమా మనం? తాగుబోతూ భర్తతోని కూడా ఇంకా సంసారం చేస్తున్నాం కదండి. అవిధేయతతో నింపబడిన పిల్లల్ని కూడా మనం విడిచిపెట్టుకోవట్లేదు కదండి. నేను చెప్తుంది నిజమా అబద్ధమా? మన పిల్లలు మంచోళ్ళ నాకు యథార్థంగా చెప్పండి. బయట వేరే వాళ్ళకి చెప్పొద్దు, నాకు చెప్పండి. ఒక దేవునితో సమానం సేవకుడు అంటే చెప్పండి నాకు. మన పిల్లలు మనం చెప్పిన ప్రతి మాట అంటారా? గీసిన గీత దాటని పిల్లలు మన పిల్లల? అట్టనే కనుక మన పిల్లలైతే మన పరిస్థితులు ఇట్టెందుకుంటే? వాళ్ళు ఎంత విధేయులైనా నీ పిల్లల్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా? ఎంత గొడవవుతుంది, ఎంత తగాదాలు జరుగుతున్నాయి, గొడవలు గొడవలు. ప్రజలందరికీ బజార్నబడి కుటుంబ పరువంతా పోయినా మళ్ళా కొడుకుని కొడుకుని పిలుచుకోవట్లా? ఎరా తిన్నవా నువ్వు అని నువ్వు అడగట్లా? వాడడిగినా అడగకపోయినా, ఆమె మాట్లాడినా మాట్లాడకపోయినా బిడ్డ కదా. వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు అడుగుతున్నారా? నీ యోగక్షేమాల గురించిన ఆలోచన వాళ్ళకుందా? కానీ తల్లిగా నువ్వు కషాయదానివి కాదుగా, తండ్రిగా నువ్వు కషాయదానివి కాదుగా, కషాయుడివి కాదు కదా. నీకు బాధ్యత అదే, బాధ్యత అండి అది. నువ్వు అన్ని పోగొట్టుకోలేవు. వాడు బాగుపడాలనే చచ్చిపోయే వరకు ఎదురు చూసేదే నీ మనసు, అవునా కాదా? శరీర సంబంధంగా ఇంత ఓపిక ఉంటుందా? భక్తిలో ఈ ఓపిక ఉండద్దమ్మా. పరాయి భక్తి చేస్తావా? ఏడకొచ్చి ఎవరు అన్న మాట పట్టుకొని నన్ను ఇడిచిపెట్టి పోతావు నువ్వు? ఎవరిని నేను? నాకంటూ ఉన్న నా కుటుంబీకులందరినీ విడిచిపెట్టుకొని నీకోసం కదా నేను వచ్చింది. ఏ ఒక ఉద్యోగం చేసుకోలేనా? ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులంతా ఏదో ఒక వ్యాపారాలు చేసుకొని బతకలేరా? రే మీకులాగా మాకు కాలు చేతులు లేవా? పని చేసుకోలేమా? దేవుడు చెప్పిన మాట సంపూర్ణంగా నువ్వు నా కోసం, నా ప్రజల కోసం నువ్వు బ్రతకటానికి నియమింపబడ్డావు. ఇంకో పని చేయి మాకు, నేను నిన్ను పోషిస్తా. నీ ఆకలి తీర్చడానికి అవసరమైతే కాకులతోని కూడా నేను నీకు పంపిస్తానని చెప్తే ఈరోజు నీ దివ్యమైన సేవ చేయటానికి వచ్చి నిలబడ్డామండి. మేము మీ ఇంటికి వస్తుంది మీ కానుకలు ఆశించి కాదు, మీరు ఆశీర్వదించబడటానికి, మీ యోగక్షేమాలు తెలుసుకోవటానికే ఒక దైవజనుడు ఒక విశ్వాసింటికి వస్తాడు. అంతేగాని నువ్వేదో సందా పెడతావని కాదమ్మా. నీ డబ్బు కంటే నీవు మాకు ముఖ్యం, మా బాధ్యత అది. నీలో ప్రార్థన ఉందనో, నువ్వు భక్తి కలిగిన దానివనో, నువ్వు బాగా విశ్వాస వీరుడువనో, నీకు ఫోన్ చేయట్లా? నువ్వు మందిరానికి రావటం ఆలస్యమైతే ఎందుకు ఫోన్ చేశా? బాధ్యత. ఒక వారం మానుకుంటే ఎందుకు ఫోన్ చేశా? నువ్వు రాకపోతే చర్చి ఖాళీ అయిందని కాదు నాయన, నీకు ఫోన్ చేసింది బాబు. అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలా. పరాయోళ్ళు ఏం చేస్తారు? పరాయోళ్ళు ఏం చేస్తారమ్మా? మనల్ని అర్థం చేసుకుంటారా అపార్థం చేసుకుంటారా? నాకు చెప్పండి అమ్మా. కాత చెప్పరేందమ్మా, నోరు మూసుకొని ఉంటారు. చెప్పండి అన్నా, ఏం చేస్తారు? ప్రతిదీ. మరి సొంతోడు ఏం చేసుకోవాలా? ఏం చేయాలండి? తాగుబోతూ భర్త తాగి వస్తాడు, ఇదిగో ఇంత మాట అంటాడు. ఉదయం అంతా గుడ్డు షాకిరి చేసి నువ్వు వస్తావు. ఆయన కష్టపడకపోగా, ఆయన నీ అవసరత తీర్చకపోగా, నీ ఇంటిలో ఉందా లేదా, తిన్నవా తినలేదా అని పట్టించుకోకపోగా, మళ్ళా బతుకుతున్న నిన్ను చంపటానికి వచ్చి నానా రకాల మాటలు నిన్ను అంటే నువ్వేం చేస్తున్నావు? అమ్మో పిల్లలు ఉన్నారు కదా, పోనీలే అన్నది బయటోడు కాదుగా. అన్నది ఎవరు? నా భర్తేగా, పోనీలే. ఒక్కొక్కసారి కోపం వచ్చినా, ఒక్కొక్కసారి ఆయనతో పాటు తగాద పడ్డా, గొడవ పడ్డా, మళ్ళీ వెంటనే ఆయన పలికినా పలకపోయినా నువ్వే మళ్ళీ ఆయన గదిలించుకొని లేదులే సరేలే ఏదో ఒకటిలే బావనో మావనో ఏదో ఒకటి మాట్లాడి సరి చేసుకొని మళ్ళా దగ్గర కట్టలేదా? అంటే లోకంలో బతకటానికేమో సొంతోళ్ళా, దేవుని సన్నిధిలో భక్తి చేయటానికి పరాయోళ్ళ మీరు. ఎవరండి మీరు? విశ్వాసులంటే ఎవరు? సంఘం అంటే ఏంటిది? సంఘానికి సేవకునికి ఉన్న సంబంధం ఏంటి తెలుసా అసలు మీకు? తెలితే ఎట్ట పోగొట్టుకుంటావు? తెలితే ఎట్ట ఇడిచిపెట్టుకోవాలన్న ఆలోచన నీకు ఎట్టగలిగిద్ది? ఏ ఒక తాగుబోతు భర్త కంటే, ఇష్టానుసారంగా ఎదురు తిరిగి మాట్లాడే నీ పిల్లల కంటే,
నీ కోసం కన్నీళ్లు గారిచే సేవకుడు శ్రేష్టమైనవాడుగా నీ కంటికి కాన్రాలేదా నాయన? ఏం భక్తి అండి చేస్తుంది ఈ తరం? ఏం తరం అండి ఈ తరం? ఎవరో ఏదో మాట మాట్లాడితే ఆ మాటలు పట్టుకొని పోయేది ఏందండి సంఘం? అర్థం కాదు. సమయాన్ని, వయసుని, ధనాన్ని, కుటుంబానికి సంబంధించిన ప్రతిదాన్ని సేవలో వెచ్చించి మీ క్షేమం కోసమే కదండి ఒక సేవకుడు కష్టపడేది. మరి ఏంది మీ భక్తులు ఇంత కాసాయితనం? ఏంది ఇంత ప్రేమించే తండ్రిని, ఇంత ప్రార్థించే సేవకుణ్ణి, మీకోసం పానార్పణంగా కష్టపడుతున్న దైవజనుని కాదనుకుని దాటిపోతావా నువ్వు? దేవుడు మెచ్చే విషయమేనా నాకు చెప్పండి. మీరు మెచ్చుతాడు అంటే నాకు చెప్పండి. నేను కూడా ఎక్కడికి పోయినా ప్రపంచం అంతట్లో దేశ విదేశాల్లో చెప్తా అమ్మా దేవుడు నిజంగా నేను మెచ్చుతాడంటాను. పలానా వాక్యం ఆధారం చేసుకొని నాకు చెప్పండి. ప్రార్థన చేయని పాస్టర్ల దగ్గర విశ్వాసులు బాగానే ఉంటారు అండి. వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే పాస్టర్ల దగ్గర విశ్వాసులు బాగానే ఉన్నారు. అసలు సంఘాన్ని గురించిన ఆలోచన లేని పాస్టర్ల దగ్గర విశ్వాసులు బాగానే ఉన్నారు. 24 గంటలు ఉదయమంతా పంతులు, సాయంత్రం ఏమో పాస్టర్ గారు. ఆయన దగ్గర విశ్వాసులు బాగానే ఉంటారు. ఆయన విశ్వాసులు మా తండ్రి మంచోడు, మా తండ్రి మంచి సేవకుడు అని చెప్తారు. కానీ కష్టపడి ప్రయాసపడి కడుపు కట్టుకొని అమ్మగానుండి అమ్మని అయ్యగానుండి అయ్యని ఇంత తెప్పలో పడి మీకోసం మీ ఆత్మలను కాయటం కోసం కష్టపడుతున్న సేవకుని దగ్గర మీరు పరాయోళ్ళా? ఏందండి ఎడబాటు ఏంటి? మీ పిల్లలు మిమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోతే పర్వాలేదా? చెప్పరమ్మా, చెప్పండి అన్నా. మీ పిల్లలు మీరు కాదనుకుని వెళ్ళిపోతే పర్వాలేదు కదా, బతకబుద్ధి అయిద్దా? కన్న పేగు కదండి అన్నారా. మరి ఆ కన్న పేగు కంటే ఈ ఆత్మ సంబంధమైన బంధం శ్రేష్టంగా మీ కంటికి ఎందుకు అనరాట్లేదు? దానినేమో పోగొట్టుకోలేరా? మరి మేమెట పోగొట్టుకుంటామండి మిమ్మల్ని? మేమేమో మీరు మాకు సొంతోళ్ళని మేమనుకుంటే మీరేమో మమ్మల్ని పరాయోళ్ళని మీరు అనుకుంటారా? బతకాలంటే మేము కూడా పోతాం, మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటాం, మేము కూడా పొలం పండిస్తాం, మాకేం రోగాలు రొట్టలు ఏమి లేవు, పోలియో లేవు, ఏం దీనమైన దరిద్రమైన పరిస్థితి దిగజారిపోలా, ఎవరు పట్టించుకోకపోతే అడక తినేవాళ్ళు కూడా ఉన్నారు రోడ్లను బట్టి. కనీసం ఒక బొచ్చె పట్టుకొని అడక తినగలం. బతకటం ముఖ్యం కాదు, ఎట్లయినా బ్రతకచ్చు బతకాలనుకుంటే. కానీ బతికించడం కోసమే ఒక సేవకుడు సేవ కోసం వస్తాడు, అది మర్చిపోకూడదు లోకం. మేం బతకడం కోసం రావాలి, మీరు బ్రతకాలన్న ఆసక్తితో పనిచేయటానికి వచ్చాం. బాధ్యత తీసుకున్నాం, మీ బాధ్యత మాది. ఇంట్లో సమస్య వస్తే అందరూ మీరు అంత బాధలో కూడా ఒక ముద్ద దీన్ని నువ్వు వండుకుంటావు. నేను వండుకోలేను, మీకు తెలియదు ఆ విషయం. నాకు నిద్ర పట్టదు, మీకు తెలియదు. అమ్మో పలానన్న సమస్యలో ఉన్నాడని బాధ తట్టుకోలేము. ఒక విషయం చెప్పనా, నా కుటుంబానికి దూరమై ఇల్లు వాకిలు మొత్తం విడిచిపెట్టి దేశాల మీద తిరుగుతున్నానండి. నా పిల్లలు ఏమైపోవాలా, కుటుంబం ఏమైపోవాలా, నా సంఘం ఏమైపోవాలా? కారణం ఒక్కటే, దేవుని ప్రజలంతా ప్రభు వైపు త్రిప్పబడాలన్న బాధ్యత నాదే. మా కుటుంబాలన్నింటినీ పక్కన పెట్టి సేవ కోసం అండి. ప్రతి సేవకుడు కష్టపడుతుంది. ఏ పాస్టర్ గారు ఇంటెంబడి ఇంటి పట్టున ఎవడో ఉండడో, రాత్రి మగలు తిరుగుతూ ఉంటారండి. ఈ సైతన్గాడు ఏం చేస్తాడు, ఇక సేవకుల పిల్లల్ని పాడు చేయటం మొదలు పెడతాడు. మా పిల్లలు పాడైపోతున్నా మేము నలుగుతుంటాం, కానీ మీ పిల్లలు పాడైపోతుంటే మాత్రం మేము తట్టుకోలే. మేము నిత్యం మీళ్ళ ముందు మీ దగ్గర మీకోసం మేము బతుకుతున్నప్పుడు మమ్మల్ని ఒక సేవకుణ్ణి పరాయోళ్ళలాగా చూస్తారా? పరాయి విశ్వాసిగా ఉంటావా ఇక్కడ నువ్వు? కిరాయి గూండాలలాగనా నువ్వు? అవసరమైతే హత్తుకుంటావా? అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటావా? ఇంకా అవసరమైతే బేరం పెట్టి కూడా వస్తావా నన్ను? ఎవరండి ఏసయ్య? అర్థం కానీ యూదా భక్తి ఎందుకండి? ఒక కసాయుడు అండి వాడు, కసాయి మనిషి అండి, పరాయి మనిషి అండి, సొంతోడు కాలేకపోయాడండి. ఎంత సొంతం చేసుకుందామని ఏసయ్య ప్రయత్నం చేసినా వాడి బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోయాడండి. వాడికి కావాల్సింది ఆ పాడైన డబ్బేగా, అది దగలబడ,
ఆ డబ్బు సంచి కూడా వాడి చేతిలో పెట్టలేదా దేవుడు? పెట్టిండా పెట్టలేదమ్మా? ఇక జావురా అని చెప్పి సంచి ఇచ్చిండుగా. ఇంకేందిరా మరి వాడి బాధ ఏంది, వాడి ఇబ్బంది ఏంది అనేది ఇంతవరకు అర్థం కాకపోతే ఏందండి మనకి? వాడిదేమో పరాయి భక్తి, మరి నీ భక్తి ఏంటిది? ఆయన చేసిన భక్తి పరాయి భక్తి, మరి నువ్వేం చేస్తున్నావు? ఒక పనికి ఆరాధన నమ్ముకుంటున్న వాళ్ళు మీలో లేరా? ఆదివారం ఆరాధన కాదని చెప్పి ఒక ఒక వివాహానికి నువ్వు పోయావు, ఒక పెళ్ళికి పోయావంటే ఏసై నమ్ముకున్నట్టు కాదా? అంటే పరాయోళ్ళా మీరు, సొంతోళ్ళా? నేను ఈ పూట మీకు చెప్పే మాట ఒకటే స్ట్రైట్గా, నేను మెలకలు మెలకలు తిరిగి మాట్లాడటం నాకు చేత కాదు. వాక్యం ఎట్లుందో అది మీకు చెప్తున్నా, చూసుకోండి, సరి చేసుకోండి, బాగుపడండి, ప్రభు వైపు తిప్పబడండి. హల్లెలూయా చెప్పండి అందరూ. నేను అనే మాట ఏంటిదంటే, ఇంట్లో సొంతలమే, దేవుని ఇంట్లో నువ్వెవరో పరాయి విశ్వాసివా, సొంత విశ్వాసివా? సొంత విశ్వాసం అయితే నీకు బాధ్యత ఉండాలగా. మందిరం గురించి బాధ్యత ఉండద్దా? సేవకుని గురించి బాధ్యత ఉండద్దా? సేవను గురించి బాధ్యత ఉండద్దా? ఉందా? ఈజ్ దేర్? ఉందా? బాధ్యత ఉందా? ఆ బడ్ అనేది మీకు బాధ్యత ఏదండి? పిల్లగాడి కడుపు నింపుకోవడం కోసం పస్తులు ఉండటం తెలిసిన తల్లులు తండ్రులు ఉన్నారు కదా ఇక్కడ, ఉన్నారా లేదా? ఆదివారం 1/4 కిలో ఏట మాంసం తెచ్చుకుంటే నా మాట వినండమ్మా, ఏట మాంసం కేజీ 1000 రూపాయలు, 800, 900 ఇంత ఖరీదని 1/4 కిలో తీసుకొని వస్తాడు ఆయన. తెచ్చినప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి ఈమె వండిద్దా, వండిన తర్వాత పిల్లగాడికి కొంచెం నీసంటే ఇష్టం, వాడు కొంచెం తింటాడు, అమ్మాయి కూడా నీసు తింటుంది అని చెప్పి కన్న తల్లి కన్న తండ్రి వాళ్ళు చేసే పని ఏంటిది? ఉత్త పులుసు వేసుకొని ఉత్త దాంట్లో మిగిలిన దాన్ని వేసుకొని దాని వరకు తిని మేము తిన్నాంలే, తిన్నాంరా మేము కడుపు నిండా తిన్నాం అని చెప్పుకున్న రోజులు మీకు గుర్తున్నాయా? ఉన్నాయండి. ఈ రోజులు గుర్తున్నాయి కానీ మీరు తినేటప్పుడు నేను ఈరోజున 5 ఏళ్ళు పట్టాడు అన్నం తినటానికి కారణం ఇదిగో, ఈయన ప్రార్థన చేస్తేనే, ఈయన మా కోసం కష్టపడితేనే, ఈయన మా కోసం ఇక్కడ నిలబడితేనే ఈరోజున పట్టాడు అన్నం తినగలుగుతున్నాం, ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అన్న జ్ఞానం ఎప్పుడన్నా వచ్చిందా మీకు? మరి పరాయులు కాదా మీరు? ఇంట్లోనే సొంతోళ్ళా? ఇంట్లోనే కడుపు మార్చుకుంటారా? అమ్మా కోటాలు అమ్మా సభలు కానుక తీసుకురమ్మంటే ఏమంటుండండి? పాస్టర్ అమ్మా పాస్టరు సందాలు అడుగుతుడా, డబ్బులు అడుగుతు, డబ్బులు పిచ్చండి వీళ్ళకి, డబ్బులు పిచ్చున్నాడు మీ దగ్గర ఏమంతలా ఉందని ఏమేమి ఇస్తుంటానమ్మా మేము ఇక్కడ సేవ చేస్తుంది, ఏమేమి ఇస్తాను, ఎన్ని సంవత్సరాలు ఏమిచ్చిండు నాకు చెప్పండి? వెండి వెండి వజ్రం ఏమన్నా, వజ్రాలతో కూడిన ఒక కిరీటాన్ని ఏమైనా ఇచ్చారా? వెండి కిరీటాలు పెట్టినరా మాకేమన్నా చెప్పండి అమ్మా, ఏం చేసిండ్రని చెప్పి మేము ఏడుంటున్నాం? ఒకటే డబ్బులు సంపాదన అంటే ఏం సంపాదన అండి? మాకు సంపాదన ఏమైనా ఉందా? సంపాదన అని కనుక మేము అనుకొని ఉంటే బొచ్చెడుంది లోకంలో, ఏం పనులు చేసుకుంటే బతకలేమండి? పనులే లేకుండా ఉందా లోకంలో? పాసి పనులు చేసుకుని గిన్నెలు దోముకొని బతకడానికి కూడా చేతగానే ఉన్నా నేను. సరే బీటెక్ చదివినా ఇన్ని సంవత్సరాలు నేను ఆపేసినా గనక కనీసం హోటల్లో పని చేసుకుని బఠానీలు శనక్కాయలు అమ్ముకోలేనా? కనీసం సమోసాలు రైల్లో ఏమిటి అడుక్కొని బతకలేనండి? మీరు బతకాల, మీరు క్షేమంగా ఉండాలా? రేపు మీరు ఇది చూడండి, ప్రతి మన కొలసి 1:28లో అపొస్తలుడైన పౌలు కొలసి సంఘానికి చెప్పాడు, ఏయ్ కొలసి సంఘమా, ఏయ్ నేను మీకు ఏం ప్రసంగాలు చేస్తున్నాను ఎందుకో తెలుసా? ఎందుకు సేవ చేస్తున్నానో తెలుసా? ఎందుకు మీ మధ్య కష్టపడుతున్నానో తెలుసా? నా కష్టం విలువ మీకు అర్థమైందా? ఎందుకు చెప్పాలా? ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటానికే నేను మీకోసం కష్టపడుతున్నాను. ఇది ఇంటర్నల్గా ప్రతి పాస్టర్ ఉద్దేశం ఇదే. నీ బతుకు నీ తిండి నీ వ్యవహారం మాకెందుకు తల్లే, మాకెందుకమ్మా? నీకేమో పిల్లల్ని గురించి, భర్త గురించి, భర్త మీద ప్రేమ ఉంది, పిల్లల మీద ప్రేమ ఉంది, కడుపు మార్చుకొని వాళ్ళ కడుపు నింపుతావా? సేవకుడి కడుపు ఎవరు నింపాలమ్మా? సేవకుడికి ఎవరమ్మా అన్నం పెట్టాల్సింది? ఎవరమ్మా ఎక్కడికి పోయి తినాలైనా? ఏదైనా ఉద్యోగం ఉందా? మీ పాస్టర్ గారు కూడా అందరిలాగే ఉద్యోగాలు చేసుకునేవాడైతే చెప్పండి, ఈ ప్రసంగం చెప్పండి, ఇంకోటి చెబుతా నేను, ఆయన ఏమైనా ఉద్యోగం చేస్తుంటాడమ్మా? వడ్డీ వ్యాపారం, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ అట్లాంటిది ఏమన్నా లేదమ్మా? వ్యాపారాలు ఉద్యోగాలు అట్లాంటివి ఏమన్నా? కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి, కొబ్బరికాయలు అమ్ముకోవటం,
కొబ్బరి తాళ్ళు నెయ్యటం ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తాడా? ఏమి చేయడా? మరి తిండి అన్న నుంచి రావాలా? ఆ దేవుడు కానీ దేవుడికి అప్పచెప్పి నువ్వు తిను బాగా కడుపు నిండా. నువ్వెందుకున్నావు? విగ్రహ పుష్టి నైవేద్యం వేసి చెప్పుకొని మొరవాలి, చూసుకొని ఆడవాలా. ఎంతమంది విశ్వాసులు? 100 మంది. సందా ఎంత? అందరు కలిపితే 86 రూపాయలు వచ్చినాయి అన్నాడు. ఒక సంఘం ఎంత? 100 అని ఇక్కడ చెప్పాలా? అడిపోయి 86 రూపాయలు అనిపోయి అడిపోయి ఆడవాలా? ఏందండి భక్తిదా? పరాయి భక్తి మానుకోండి. దేవుని ఇంటి వారిగా ఆయన నామములో ప్రతి ఒక్కరు తీర్చబడదురు గాక. చెప్పడం అందరు గట్టిగా. నీ కడుపు మారుచుకొని నీ పిల్లలకి పెడితే నీ పిల్లలు ఏమంటున్నారు? నీ పిల్లలు ఏమంటున్నారు? అమ్మ మా అమ్మ మా నాన్న మా కోసం అంటారా? ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమన్నమా? కడుపు మారుచుకోమన్నమా? చెప్పు, నువ్వు పెట్టినవు, నీకు నీకు ఎకష్టాలు పడ్డావు నువ్వు. నేను చేయమంటే చేసినవా? నువ్వు ఏది పెడితే తింటాంగా, మాకేం తెలుసు? ఏందో పెద్ద కడుపు మార్చుకున్నా, నేను తిండి మానుకున్నా అన నేను చెబుతున్నవేంది? ఒకటే, నేను చెప్పిన మాట మీ అందరికీ అర్థమైందా అర్థం కాలేదా? అంటే ఇది చూడండమ్మా, పిల్లల కోసం ఇంత కడుపు మార్చుకొని నువ్వు పెట్టినా పిల్లలు మర్చిపోయారా మర్చిపోలేదా? భర్త మర్చిపోయాడా మర్చిపోలేదా? భార్య మర్చిపోయిందా మర్చిపోలేదా? ఎంతమంది మాట్లాడితే ఆడ మనుషులు మగ మనుషుల్ని పట్టుకొని ఏం చేసినవాయా? ఓ ఇంతకంటే బంగారం ఏమంటారు అది? బంగారం దేంట్లో గొలుస్తారు? తులాలా? వాసాలా? దానికి వాసాలు వాసాలు తెచ్చేవాడు కూడా ఇట్ట మాట్లాడ్డాని ఆయన అంటున్నారు. ఆడ మనిషిని ఏంది నువ్వేంది చేసేది? ఒక పని మనిషిని చేసుకుంటే వంట అంతా చేసి పెట్టేది అని ఆడ మనుషులు అంటున్నారు. నువ్వేంది పెద్ద చేసినావు అన్నాను, పెద్ద ఏదో ఎర్ర వేగమాకన్నానని నేను అన్నారు. బుద్ధి రాలేదు నీకేంగా? ఆడే అన్ని తిట్లు తిన్నాను. ఏందమ్మా చెయ్యికి కట్టుకుంటామంటే కొట్టినా చెయ్యా ఇరిగిందంటాయ్ గారు, ఎక్స్రే చేయించి కొట్టా, ఎముక బయటకు వచ్చింది. మరి వంట మానవా? లేదు, బాధ్యత గారు. చేతులు ఎరగొట్టుకొని నీ బాధ్యత నువ్వు చేస్తావా? ఏడకేమో నా చేతులు నా ఎముకలు నా కాళ్ళు నా నరాలు బయటికి లాగాలని చెప్పి రాబందుల్లాగా వచ్చి ఏడతగలు పడతారండి మీరు? ఏడేమో నన్ను ఇబ్బంది పెడతావు, ఆడేమో ఇబ్బంది పడి బాధ్యతలన్నీ చేస్తావా? ఒక కూడిక ఒక కూటం అంటే సందా అమ్మా ఇది ఎంత మనది కదమ్మా అని అంటే ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలా? నన్ను పిలిచాడేనా మీ పాస్టర్ గారు? నేను ఊరకనే పంపలేడుగా, నా సంగతి ఏంది మరి? అయిపోయిన తర్వాత మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అని ముగింపు సభలో శివరాశీర్వాదం కూడిక జరిగినప్పుడు వాళ్ళు రెడీ కాలేదా? ముగ్గురు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ముగ్గురు ఉన్నారాడా? ఏడ నేనున్నా, వాళ్ళు రెడీ అవుతారు, నేను రెడీ అవుతా. ఆయన ఏం చేసుకోవాలా? ఇక ఆయన చివరి ప్రార్థన, తండ్రి నా ఆత్మను నీ చేతికి. ప్రతి కోటానికి ఇదే ప్రార్థన ప్రతి పాస్టర్ది. మరి ఉండి సుఖం ఏముంది? ఏందండి సుఖం ఏందండి? నేను సొంతడివైతే కడుపు కట్టుకో, ప్రయాసపడు, కష్టపడు. శునేమిరాలు ఉందా? పేద విధవరాలు ఉందా? సారే పొత్తు విధవరాలు తెలుసా మీకు? కరువులు ఏం చేసిందామె? 2 రొట్టెలకు సరిపడ పిండి నా, దానికి సరిపడ నూనె, అంతేనా? 2 రొట్టెలకు సరిపడ పిండి, దానికి సరిపడ. పాస్టర్ గారు వచ్చారా, నాకు ఒక అప్పం చేసుకొని రాపో అన్నాడా? చేసిందా? నాకు ఒక మాట మీరు చెప్పండి అమ్మా, ఆమె ఆలోచన ఏంటిది నాకు చెప్పండి కొంచెం. ఆమె బయటిది అయితే ఏమనేది? మేము పెట్టం పోయు అనేదేగా? మాకే లేదయ్యా అనేదా కాదా? ఆమె బయటమా సొంతమా? ఎటువంటి ఆత్మీయురాలు ఆమె? పరాయి భక్తి చేసే ఆత్మీయురాలా? దేవుని ఇంటిలో ఇంటి వ్యక్తిగా మార్చబడిన ఆత్మీయురాలు. ఎట్లాంటిది మీరు నాకు చెప్పండి అమ్మా, ఎట్లాంటిది? అయ్యగారికి చెప్పింది విషయం, అయ్యా 2 రొట్టెలకు సరిపడ పిండి, దానికి సరిపడ నూనె, ఇంతే నా దగ్గర ఉంది. సరే నువ్వు అడిగావు కదా, నేను ఇస్తా కాదనను. పోయింది,
ఒక రొట్టె చేసుకొని వచ్చిందమ్మా, ఒక అప్పం చేసింది పాస్గారికి పెట్టింది, కడుపు నిండా తిన్నాడు చక్కగా. అయిపోయిన తర్వాత మళ్ళా పాస్టర్ గారు అంటుండు, అమ్మా ఇంకొక అప్పం చేసుకోండి అప్పం. ఇదే మాట నీతోనంటే నువ్వేం చేస్తావు? ఆ పిండి పిసికి తొట్టి తీసుకొని వచ్చి నా తలకాయ మీదే యువతల్లే, అయ్యా నాయన నా తలకాయ ఇప్పుడు తలకాయ చితక కొట్టిన విశ్వాసి ఇదే ఊరు కోలేకూరులో సంఘటన ఈనాడు వార్త పేపర్లో, ఇంకా నా పుట్ట చూసుకోవాలా? అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నేను అనే మాట ఏంటితో చెప్పనా? నా బాధ ఏంటితో చెప్పనా? నా హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటితో చెప్పాలా? వినండి అందరూ, నేనేమంటున్నానంటే నేను అనే మాట ఏంటిదంటే, అంత కరువులో ఉండి ఇంకొక అప్పం తీసుకొని రమ్మంటే ఆమె వెనకాలలేదా? ఆమె అనుకున్న ఆలోచన ఏంటితో చెప్పనా? నేను తినకపోయినా పర్వాలేదు, నా కొడుకు ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నన్ను నడిపిస్తున్న నా దైవజనుడు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇది కదా, ఇది కదండి సొంతదంటే, వీలు కదండి సొంత భక్తి చేసేవాళ్ళంటే. అదే పరిస్థితుల్లో నువ్వుంటే చేస్తావా? నువ్వుంటే ఇస్తావా? ఊరు మొత్తాన్ని పిలిపియో, ఊరు పెద్దను కూడా పిలిపియో, మా పాస్టర్ గారికి ఏం పుట్టిందండి, ఏం గుట్టిందండి రాత్రి, ఏం దొక్కిందండి రాత్రి, ఏమైందండి ఈ మనిషికి, ఇట తగలబడ్డాడు, ఇట తయారండు, మాకే లేక మేము సత్తుంటే మా ఇళ్ళ మీదకి వచ్చి ఒక అప్పము చేశాను తిన్నాడు ఇంకొక అప్పము తేమ్మా అని నన్ను అంటున్నాండి. రాగాలు రాగాలు తీసి ఎడుతావు కదమ్మా నువ్వు. అది చేత కాదనుకుంటున్నారు ఆమెకి తెలుసు, కానీ ఆమె అనుకున్నది ఏంటంటే, నా కొడుకు కంటే నన్ను నడిపించిన దైవజనుడే నాకు ముఖ్యం. అది కదా సొంత భక్తే పరాయి భక్తే ఇది అమ్మా. సరే నాకు ఒక మాట చూడండి, మీ సొంత వాళ్ళకి కడుపు మాడుచుకొని కడుపు నిండా బువ్వ పెడితే నీ పిల్లలు నిన్ను, నీ భర్త నిన్ను, నీ భార్య నిన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడి నీకేమీ లేకుండా చేస్తున్నారు, కానీ నిన్ను పంచనబడేటట్టు చేస్తున్నారు, నీ బతుకు బజారు పాలయ్యేటట్టు చేస్తున్నారు, నీ ఇంటోళ్ళు వాళ్ళ కోసం కష్టపడి కడుపు మాడుచుకుంటే మరి ఏసయ్య కోసం కష్టపడి ఏసయ్య కోసం త్యాగం చేసినటువంటి ఈ సారైపోతు విధవరాలు తర్వాత బొచ్చబొట్టుకొని అడక తిన్నదని బైబిల్లో ఉందంటే నాకు చెప్పండి, మళ్ళా చెప్పండి అమ్మా ఏం జరిగింది? కరువు అయిపోయేంత వరకు రాజులు సహితం గడ్డి తిన్నారో ఆ ఇంటి దేవుని బిడ్డగా ముద్రించబడిన వ్యక్తి ఒక ఆమె ఉంది, సొంత మనిషి ఒక ఆమె ఉంది, దేవుని బిడ్డ ఒక ఆమె ఉంది, ఆమెని దేవుడే కరువు అయిపోయేంత వరకు సమృద్ధిగా పోషించాడు. ఆమె ఇచ్చింది ఎన్ని అప్పాలు ఉన్నాయన్ని అది చెప్పు, మళ్ళా ఉన్నాయన్ని మరి మీరేమంటారు? మాకేముందో నీకు తెలియదు అయ్యగారు, మాకున్న అప్పులు నీకు తెలియవా అయ్యగారు? కూటం పెట్టి 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 తే 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 అంటే మేమే నుంచి తేవాలయ్యా, రెక్కడితే కానీ డొక్కాడదని రకరకాల కవిత్వాలు అల్లి నన్ను హింసకి గురి చేస్తుండ్రు కదా తల్లే. నేను పెట్టిందేమో నాకేదో 24 గంటల కడుపులు నొప్పి మీ అయ్యగారికి వచ్చినట్టు, ఆ రోగం పోవటానికి నన్ను భూత వైద్యుల్లాగా నన్ను పిలిపించినట్టు, నీకేమి బట్టనట్టు చబాస్ మంచి వైద్యం చేసావు పో అని మళ్ళా నాకు బాయి చెప్పి నన్ను పంపించి ఇక్కడ ఈ వాక్యం నీకోసం, నువ్వు ఆత్మీయం ఎదగటం కోసం, నీ జీవితాన్ని దిద్దుకోవటం కోసం అని దిద్దుబాటు కూడికలు పండగలని కదా ఆయన పెడితే. నా దగ్గర ఉంది 2 అప్పములు అంటే నువ్వు ఇంటోడివైతే నా ఈ 2 అన్న నువ్వు ఎట్లా నీ దారి నువ్వు ఎట్ట చూసుకుంటావు? కొన్ని త్యాగాలు ఇంటి కోసం చేసావు, అవి నీకు మేలుకరంగా ఉండవు. దేవుని కొరకు త్యాగపూరితమైన భక్తి సొంత మనిషిగా ఇక్కడ బతుకో, దేవునికి సొంతమైపో, సొంత మనిషిగా సొంత ఆత్మీయునిగా నువ్వు దేవుని కొరకు జీవించు. నా దేవుడు ఆ సారేపతు విధవరాన్ని విడిచిపెట్టని దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా నడిపిస్తాడు ఆయన నామంలో. చెప్పండి అందరు గట్టిగా, కాస్త బిగ్గరగా చెప్పండి. నేననే మాట నా భాష మీ అందరికి అర్థమవుతుందా లేదా? ఎమ్మా అయ్యలారా అందరికి అర్థమవుతుందా?
నేనేమంటున్నానంటే పరాయి భక్తి చేయమాకండి. సొంత మనుషులుగా దేవుని ఇంటిలో మార్చబడాలి. మనము ఈ ఇంటి వారంగా బతుకుదాం ఇప్పటి నుంచి. ఎట్లా? ఏ ఇంటి వారు? దేవుని ఇంటి వారు అని చెప్పండి. అందరు కూర్చోగట్టి చెప్పండి. మన ఇంటి కోసం చూడండి అమ్మా, అమ్మా ఇటు చూడండి, బెడ్ మీద బెడ్షీట్ ఉంది, అది కొంచెం చినిగిపోయింది, పర్వాలేదు అనుకుంటున్నావా? బయట కొంచెం మన పరిస్థితి బాగలేదు, ఆరోగ్యం బాగోట్లేదు, ఇబ్బందిగా ఉంది, పోనీలే అనుకుంటున్నావా? ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా మనం పోయి వైద్యాలు చేపించుకుంటున్నారా? మరి దేవుడు అంటే, సంఘం అంటే, సహవాసం అంటే ఆ ఆత్మీయత. నా మెట్టుని ప్రభు మిమ్మల్ని కూడా ఎక్కించునుగాక. అందరు చెప్పండి గట్టిగా. సొంతలు చేసే భక్తి ఎట్టుండదు. ఒక మాట చెప్పనా? ఒక మాట చూడండి, 8వ అధ్యాయం మాసిదోనియా సంఘం గురించి మీకు చదివిస్తాను ఒక మాట అమ్మా. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి నానా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా చచ్చి మానుకొనిరి అని చెప్పండి. బహుశ్రమల వలన వాళ్ళు పరిశోధించబడగా ఏమైందంటమ్మా? ఏమయ్యారంట? సంతోషపడుతున్నారంట. అత్యధికముగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక ఎక్కువగాను తమ్మంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. 5వ వచనం ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే. హల్లెలూయా చెప్పండి. ఏంటిదంట? నా వైపు ఒకసారి చూడండి. అక్కడ రాయబడిన మాట చెప్తున్నాను చూడండి అమ్మా. అక్కడ అన్న మాట మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. ఎట్లా? అయ్యగారిని, అపోస్తలైన పౌలయ్య గారిని ఆ కాలంలో సేవ చేసిన ఆయనతో పాటు సహదాసులు తిమోతి, ఎపఫ్రొదితు, వీళ్ళందరూ, ఒనేసిము, ఫిలోమోను, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినంట మాసిదోనియా సంఘం మనపూర్వకంగా వేడుకున్నారంట. ఎట్లా? ఇటు చూడండి. ఒక ఆమ ఒక దగ్గర ఒక ప్రాంతానికి పోయిందమ్మా. పోగానే ఆమన్నదే, అనయ్య ప్రైజ్లాడ్ అనయ్య బాగున్నారా? అమ్మా బాగున్నామ్మా. అనయ్య భోజనం చేయండి అనయ్య అన్నదమ్మా. ఇటినాళ్ళు మీరు అనగానే వద్దులేమ్మా పర్వాలేదులే అని అన్న. లేదనయ్య అట్లా అనద్దు, భోజనం చేయండి ప్లీజ్ అనయ్య అని అన్నది. వద్దని చెప్పినా కదా, నేను తిన అన్న సంగతి ఆమెకి తెలుసు. వద్దని చెప్పినా కదమ్మా, వద్దన్నగా వద్దులేమన్నా తాగటానుకుంటే ఇయ్యమ్మా తాగెళ్తాను కానీ వద్దులే. లేదనయ్య ప్లీజ్ అనయ్య అని అన్నది. సరే పెట్టమ్మా అన్న. పెట్టంటే ఇంకప్పుడు పోతుంది మార్కెట్ కామ. వంట చేయటానికమ్మా. ఇప్పుడు నన్ను ఏ రకంగా వేడుకుందేమా? మొహమాటం కొద్ది కదూ, ముఖస్థుతి కోసం కదూ, ఏదో నేను పెడతాను, నేను చేస్తాను, నేను పొడుతానని అనిపించుకోవటానికి కదూ. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ముందే చేసి ఉంటావు కదా. నువ్వు పంచపక్ష పరమండాలు ఉండాల్సిన పని లేదు. నువ్వు పచ్చడి మెతుకుడు పెట్టినా నేను తినిపోనా? నువ్వు ఇప్పుడు పోయేదేది మార్కెట్కి? అంటే నువ్వు ఎట్ట వేడుకున్నావు? ఏదో బలవంతంగా, ఏదో అడగాలి కదా ఫార్మాలిటీగా. అప్పుడప్పుడు బంధువులు వస్తారు కదా, వాళ్ళని
భోజనం తినిపోవచ్చుగా అంటే వాళ్ళు ఏమంటారు, వద్దులే ఆ సరేలే పోండి ఇంకది. ఇట్ట కాదా నా బతుకు నువ్వు చేసింది. అల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. సంగమా ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి, నువ్వు ఇంట్లో పరాయుడివి కాదు, పరాయిదానివి కాదు, నువ్వు దేవునికి సొత్తైన జనాంగంగా దేవుని ఏర్పాటు చేసుకున్నావు. నీకోసం కూడా ఆయన తన రక్తాన్ని గార్చిండమ్మా. ఆయన నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. మీ పిల్లల్ని పట్టుకొని మీరు అడుగుతున్నారా, ఏరా నేను నిన్ను కనలేదా, ఏమాయ్ నేను నిన్ను కనలేదు అంటే ఆమెమంటది, కన్నావు సుఖమేముంది, కన్నావమ్మా. ఏమమ్మా అనే మాట చూడండి, ఏమనే మాట, కన్నావు ఆ గుడ్లు కొన్నాయి, బరి గుడ్లు కన్నాయి, కుక్కలు కన్నాయి, పందులు కన్నాయి, అయిపోయింది కానీ మాట ఆహా అనట్లేదమ్మా. నేను అన్నది అబద్ధమా ఏమన్నా అపార్థమా? మీకెళ్ళి చాలా నీతిమంతులు ఏమోనమ్మా. నేనైతే ఎన్న నేను తిరిగినంత లెక్కలో నాకు వినపడ్డ మాటలు ఇయ్యే. అల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం గట్టి చెప్పండి అమ్మా. నేను ఒక మాట చెప్తా, అందరు వినండి అమ్మా. నువ్వు కన్నప్పుడు నీ పిల్లల్ని నేను ఖచ్చితంగా పట్టించుకోవాలని నువ్వు కోరుకుంటే, నీకోసం నీ తల్లి చనిపోలేదు, నీకోసం నీ తండ్రి చనిపోలేదు, నీకోసం నీ భర్త చనిపోలేకపోయాడు, ఇంకా చంపేవాళ్ళే కానీ చచ్చేవాళ్ళు ఒక్కరు కూడా అంతేగా. పిల్లలతో సహా కుటుంబంలో ఎవరైనా మనల్ని చంపటానికి, మానసికంగా చంపటానికే కానీ మన బతికిచ్చేవాళ్ళు, కానీ మన కోసం ఒకే ఒక్కడు ఏకైక దేవుడు మన కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడని తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు. బతికితే ఆయన కోసం బతకటంలో తప్పు లేదుగా, ఆయనకి సొంతంగా ఉండటంలో తప్పు లేదుగా, ఆయన పక్షాన నిలవబడుతున్న దైవ సేవకుల కోసం కడుపు మాడుచుకుంటే తప్పు లేదుగా, ఆయన పక్షాన పనిచేస్తున్న సేవకుడు ఉండే ఉండాల్సిన సేవకుడు పనిచేస్తున్న స్థలంలో ఒక మందిరానికి స్థలం ఇస్తే తప్పేం లేదుగా, ఒక మందిరం కట్టిస్తే తప్పు లేదుగా. అన్యులు మందిరాలు కట్టిస్తున్నారా? అన్యులమ్మా వాళ్ళ గుళ్ళని గోపురాలని కట్టిస్తున్నారా? కట్టియట్లేదమ్మా. దాతలు ఉన్నారా లేరమ్మా? మరి మందిరాన్ని ఒక్కళ్ళు ఎవరన్నా కట్టించినట్టు నాకు చూపెట్టండి చరిత్రలో. ఒక్క కుటుంబం అన్య గోపురాలు, నేను బొచ్చడి ప్రాంతాలకు పోతే ఈ ఒక్క గుడి ఫలానా ఇది ఆయన ఈయన కట్టించారండి. వాళ్ళు అనుకుని కట్టించారా? వాళ్ళు వాటికి సొంతమా? నువ్వు దేవునికి సొంతం కావా? నువ్వేమి చేయవాయేడా? కొడుకన్నోడికి పెత్తనాలు కాదు ముఖ్యం, బాధ్యతలు తెలుసుకోవటం ముఖ్యం. పెత్తనాలే ఉందండి, మంది కూడా వచ్చి చేస్తారండి పెత్తనాలు చేయమంటే. పెత్తనాలు చేయటం కష్టమా? చెప్పరేందమ్మా. బాధ్యత కలిగి బతకడం కదా కష్టమంటే. అభిషేలోమా నీకు బాధ్యత ఉందా? పెత్తనాలు ఏంటిది, అధికారాలు, గొప్పతనాల మీద ఉందా మనసు? అయ్యి వాటి కోసం అండి వీడు పాకులాడేది. ఇంట్లో ఉండి దావీదు దగ్గరుండి వాడు కోరుకునేది ఏంటిది? దావీదు నడిపింపు కాదు. తిండి అక్కడే తింటాడు, వాక్యం అక్కడే తింటాడు. ఇటు చూడండి ఇంకొకళ్ళతో చేతులు కలుపుతాడు ఇటు పోయి. వాక్యం వినేది ఎక్కడ, దశంభాగం పంపించేది ఇంకొకటికి. బొచ్చడి మందిని చూసిన నేను నా సర్వీసులో, కొంచెం సర్వీసేలే. నాకు ఈడ్చి కొడితే 31 సంవత్సరం నాకు వయసు, ఇంకా నాకు సేవలో ఎంత అనుభవం ఉంటుంది? నేను ఎంత పెద్ద అనుభవజ్ఞుని చెప్పట్లేదు. నాకు 31 సంవత్సరాలు, నా వయసే 31, నాకు ఇంకా అనుభవం ఏడాది వచ్చింది. కానీ నాకున్న సర్వీసులో, నేను చేస్తున్న ఈ అనుభవంలో, నేను చూసినంత లెక్కలో, నేను తిరిగినంత దేశం అంతటిలో కూడా నేను బాగా గమనించిన విషయం ఇది. ఎట్లా ఉన్నారు ఆత్మీయులు మీరు ఆలోచన చేయండి. కన్న కొడుకు అయ్యుండి నీకు పెత్తనాలు కావాలా? పార్టీ లేదని చర్చి మానుకుంటేవి, పెత్తనమే కానీ కావాల్సింది, బాధ్యత కాదుగా. పట్టాలు వేసేది ఎవరండి మీ చర్చిలో? మందిరం ఊడిసేది ఎవరండి? ఎవరు చెప్పండి? నీ ఇల్లు బూజు పట్టనీయో, మందిరం మాత్రం బూజు పట్టే ఉంటుంది ఏడబట్టిన. నీకు అది పట్టదు, పట్టదు, మీకు అస్సలు పట్టదుగా. మీరు సొంతలు కాదు, పరాయులు కాబట్టి వస్తారు సోతారు,
అందరి ముందు చూడండి ఎవరన్నా ఏడుతుంటే వాళ్ళతో పాడు అంటారు, బామే బా 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 ఇంక బా అయిపోయింది బా ఇంక బా, మళ్ళీ బాగపోతే ఏమన్నా అనుకుంటా ఏమన్నా అన్నట్టుకు వస్తావు, నీ దాన్ని నువ్వు పోతావు, అంతే నీ భక్తి అంతే, అంతకుమించి నువ్వేం చేయట్లేదు. ఇక్కడ సొంతోడు ఏడ్చేది వేరు, పరాయోడు ఏడ్చేది జనాల్ని మెప్పించడానికి మందిరానికి వచ్చావు నువ్వు, దేవునికి ఒక సొంత వ్యక్తిగా మార్చబడి ఆయన కొరకు నువ్వు జీవించదువుగాక. అందరు చెప్పండి గట్టిగా, సొంత భక్తి చేయాలనుకునేవాడికి, సొంతగా ఉండాలి అనుకునేవాడికి ఇంట్లో బాధ్యతలు తెలియాలా, పెత్తనాలు పక్కన పెట్టాలా అది తెలుసుకోండి. సంఘం అంతా ఇంట్లో మనందరికీ బాధ్యతలు ఉంటాయా పెత్తనాలు ఉంటాయండి? ఇంట్లో అందరం బాధ్యత కలిగి పనిచేసుకోవాలా, ఎవరి పని వాళ్ళం? అప్పుడు అది ఇల్లా, అది కుటుంబమా? అంతేగా, మరి మందిరం అంటే ఆ కానుకలు అదేందో కానండి, సంత ఇచ్చిన వాళ్ళే ఇస్తారండి, ఆ పరిచర్య చేసిన వాళ్ళే చేస్తారు, చర్చికి టయానికి వచ్చే వాళ్ళే, ఆ పాట పాడిన వాళ్ళే, ఆ వాక్యం చదివే వాళ్ళే, మిగతా సంగతి వాళ్ళు పరాయల్లో వస్తారు చదువుతున్నారా, మళ్ళీ వీళ్ళు పక్కన నుండి చెబుతారు చదువమ్మాయి చదువు, నువ్వు వాడమ్మాయి నువ్వు వాడు, మరి నువ్వెవరు, ఏం ఎలాగ పెట్టడానికి వచ్చినావు తెల్లా, నాయన నువ్వెందుకు వచ్చి తండ్రి, నీకేసిన ప్యాను దండగా నువ్వు కూర్చున్న పట్టాదండగ నా పట్టాలన్నీ ఎరిగిపోతున్నాయి, కారిపెట్లు అరగటానికి తప్ప ప్యాన్లు తిరిగి తిరిగి అయి నాశనం అవుతున్నాయి, అయ్యి వాటికి మారు మనసు వస్తుంది కానీ నీకు రావట్లా, నువ్వు చర్చికి వచ్చి 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 గుడిసె పోయి బిల్డింగ్ అయింది, గుడిసె మారింది, నువ్వు మారినవా? ఏం చెప్పరు మీది ఇంతకుముందు, మరి మీ అయ్యగారు ఎక్కడ సేవ ప్రారంభించిండో నాకు తెలియదు, కానీ సేవంతా దాదాపుగా ఆ కాలపు సేవలే, ఈ కాలపు సేవ కాదు, కానీ ఆ కాలంలో సేవ ప్రారంభిస్తే మా నాయన దైవజనుడు, ఆయన సేవ ప్రారంభించిండు, గుడిసెలో ప్రారంభించిండు, చిన్న గాలి వస్తే ఉయ్యాల మా ఇంట్లో లేదు కానీ మమ్మల్నే ఊపేది అది, ఎట్లా మా సేవ ప్రారంభం అట్ట అట్టుంది, ఎటు గాలెటు పోయేది గుడిసెంట అంతే, మరి కన్నులెత్తే అబ్రహాం దర్శనం లాగానే మాకు ఆకాశం కూడా కానొచ్చేది అట్ట అండి గుడిసేది, ఆకాశం గణపని గుడిసెలు కావాయి, కనిపించే గుడిసెలే, వానత్తి తరిసిద్ది తల ఒక తెప్పాలు తీసుకుని పోయి పెట్టాలడా, కుమ్మరించుము తండ్రి నీ వర్షమును దేవా, ఇదిగో ఈ పాత్రని నింపుము తండ్రి, అన్నీ ఉన్న భేషన్లన్నీ పెట్టుకోవాలా, మొత్తం నిండుతూ ఉంటాయి, నిన్నే బడబోసుకోవాలా, మళ్ళీ అంటే ఎంత తిప్పలు పడి సేవ చేస్తే గుడిసె పోయి కాత ఒక ఇల్లు అయిందమ్మా, కాత ఒక మందిరం అయింది, గుడిసె మారింది, చర్చి మారింది, పరిస్థితులన్నీ మారినాయి, చర్చికి వచ్చిన విశ్వాసులు బతుకులే మారట్లా. మీరు ఎప్పటి విశ్వాసులు? ఎప్పటిలం కాదండి, మేము అప్పటిలం, ఆయగారు సేవ చేసిన కాలం నుంచే మేము వస్తున్న విశ్వాసులు అని అంటారు. అవునా, అప్పటిలేనా? ఆహా పర్వాలేదే, ప్రార్థన చేయటం వచ్చా? సిగ్గండి, ప్రార్థన చేయలేం మాకు సిగ్గు, ప్రార్థన చేయడానికి సిగ్గా? అదేందోనండి, విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేద్దాం అనగానే ఆ చేసిన వాళ్ళే తగలపడాలి మళ్ళా. ఇక మిగతా వాళ్ళు చూడండి, వీళ్ళు ఆమెనే పొడుతుంటారు, ఆయన్నే చెయ్యి బేదరు చెయ్యి, ఆయన మాకెళ్ళి చూస్తున్నాడు, చెయ్యరాదు చెయ్యి, మళ్ళీ మమ్మల్ని చేయమంటాడు, ఏం పాడు చెయ్యరాదు, ఎందుకు నువ్వు పరాయి దానివే, పరాయోడివా నువ్వు, నువ్వు చేస్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేది అయినారా, మరి ఏమో నేను ఏ రకంగా ఆలోచన చేసుకోవాలో నాకు అర్థం కావట్లే, మరి నీ గురించి ఇక దేనికి పనికి రాకుండా ఎట్టమ్మా, మరి నువ్వు సంఘంలో ఓ పాట పనికి రావు, పాట పాడటం రాదండి, నేను పాట పాడమంటే ఏదో పెద్ద ఒక స్టెప్ వేయమ్మా అన్నట్టు చేస్తుంటాను, నేనేమన్నా స్టెప్లు వేయమంటున్నా మిమ్మల్ని వచ్చి బ్రదర్ ఒక స్టెప్ వేయ అని నన్ను అన్నా, నేనేమన్నా ప్రార్థన చేయనంటే వాళ్ళని చేయమను అని, భోజనం కూడా వాళ్ళనే చేయమని చెప్పు, పరలోకం కూడా వాళ్ళనే బొమ్మను, నువ్వు మాత్రం బోధుగా నేరుగా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఎక్కి నరకానికి ఎక్కడ ఆకుండా నేరుగు పోవాలా, అల్లెలూయా చెప్పు గట్టిగా, కొంచెం గట్టి చెప్పండమ్మా, సొంతోళ్ళకి పెత్తనాలతో పని లేదు, బాధ్యతలు తీసుకోండి అందరూ, సంఘ బాధ్యత, మందిరం బాధ్యత,
నశించిపోతున్న ఆత్మల గురించిన బాధ్యత ఉందా? నువ్వే భక్తి చేయటం అంతంత మాత్రం ఇంక వాళ్ళకి నువ్వు చెప్పేదే, వాళ్ళకే నువ్వు చెప్పటం. మాకు ఒక ఆమె ఉంది ముసలామ, ఆమె సిమెంటు సంచిలో పెట్టుకొని వచ్చింది బైబిల్, ఎవరికి తెలియకుండా. సిమెంటు సంచి అంటే సిమెంటు గోతం, మరి మీరేమంటారు? నేను అన్నది అయితే మొత్తానికి అర్థమైంది కదమ్మా, కేజీపీ ఏదో ఒక సిమెంట్ ఉందే దాంట్లో పెట్టుకొని చుట్టుకొని వచ్చింది. ఆడికి పోతున్నాడు, ఎడకెళ్ళే ఎడకెళ్ళే మా ఎలాగెళ్ళొస్తానా అని అంటది, అలాగ పోతాను ఇలాగ వస్తాను అంటది. ఆడ అలాగొచ్చి తగలబడేది నా దగ్గరికి, ఎడకే వచ్చేది. ఆడ మొత్తం సంచిట దులిపిద్దిగా అనగానే ఆకాశపు వాక్యులు తెరవబడినట్లు వచ్చింది బైబిల్, అంత చిన్న బైబిల్ కొత్త నిబంధన తెలుసుగా. అది పట్టుకో, ఏందమ్మా దీంట్లో అంటే మా ఊళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమో లేండి అయ్యగారు, ఇవన్నీ పట్టించుకోకూడదు, మన భక్తి మనం చేసుకోవాలి అయ్యో అని సలిజారం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు చూడు. ఏం చేస్తాం, ఏం చేయాలి చెప్పు. మీ పిల్లల్ని నేను కొట్టడానికి మీకు అధికారం ఉంటుంది కదా, సేవకుడు ఒక మాట అనటానికి అవకాశమే లేదు. ఏది సొంతడి కాదు గాను, పరాయోళం అండి మమ్మల్ని అనకూడదా? మైండ్ యువర్ టంగ్, డూ యువర్ ఓన్ బిజినెస్. ఏమనుకుంటున్నావు అర్థం కావట్లేదు, హద్దులు దాటమాకండి పాస్టర్ గారు. నోటికి పెట్టిన మాటని మాట్లాడుతాను, ఈ మధ్య బాగా చూస్తున్నాను నేనైతే, కడుపులో మండుతుందండి. నీ కడుపు మండుతుంది, నా కొంప కాలుతుంది, నీకు అర్థం కావట్లా. నువ్వు నాశనకారిగా సంఘానికి తగలబడి నువ్వు చేస్తుంది సంఘమంతా నేర్చుకుంటున్నారు, నేను చత్తన్నాడు ఒక పక్కన. నీ అవిధేయత నీతో నువ్వు పోతే అంతటితో కొబ్బరికాయ కొట్టి దరిద్రం ఉదిరిపోయింది అనుకోవచ్చుగా. నేను వీళ్ళు చచ్చి నొచ్చిపోయే వాళ్ళు ఒక్కళ్ళు పోరండి, మొత్తాన్ని వేసుకొని పోతారండి. ముఠా మేస్త్రేమా ఈయన, ముఠా మేస్త్రీన యాకోబు. ఏం పేరయ్యా? నా పేరు యాకోబు. ఏం చేస్తావు? నాశనం చేయటమే నా పని. అంతే, వాడు వచ్చి భక్తి చేయటానికి కాదు, ఉన్నాళ్ళని నాశనం చేసి కూర్చుంటాడు. నేనేమో అమ్మా అట్ట కదమ్మా, దేవుని కోసం బతకాలమ్మా, దేవుని కొరకు జీవించాలమ్మా, ఈ లోకం తుచ్చమైందమ్మా అంటే ఈడేమంటాడు, లోకం తుచ్చమే, పాస్టర్ కూడా తుచ్చమైనడే, నేను నిలబడతా ఎన్నికల్లో నన్ను గెలిపించండి. ఇదేం రాజకీయ పార్టీనా? విశ్వాసుల్ని దేవుడు ఎందుకు గొర్రెలతో పోల్చిండని నేను చాలాసార్లు అనుకున్నా, కానీ నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందమ్మా. ఎలుగుతుంది మిలుకు 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 అని ఎలుగుతుంది నాకు, నా బలుపు కూడా. ఎందుకబ్బా విశ్వాసుల్ని, నేను గొర్రెలకు మంచి కాపరిని ఎందుకు అన్నాడు? నేను యోధాగోత్రపు కొదమ సింహం అని ఆయన్ని పోల్చుకొని వీళ్ళ నేను గొర్రెలతో పోల్చిండి ఏందని అంటే అప్పుడు అర్థమైంది నాకు, నాయన ఎంత తెక్కల మొహాలు అవన్నీ. ఒక్కళ్ళకి తెలివితే అట్లా ఉండబట్టింది భక్తి చేసే వాళ్ళకి. ఒక గొర్రె పోయి అంటే గోతిలో పడితే ఒకటి చచ్చి మానుకుంటే సార్ చచ్చి ఎంత కాలి, ఎందుకమ్మా నువ్వు ఎందుకు రావట్లేదు? మేమో ఆ సిస్టర్ కన్నా అలా నిన్నేమనలేదుగా, అది సంఘం అంటే శరీరం కదండి, ఆ దానికేం వాక్యం చెప్పు నాకు. మరి చర్చి మానుకోవటం మాత్రం వాక్యానుసారమా? ఆహా చెప్పు, ఇది చెప్పండి నాకు, చర్చి మానుకోవటం వాక్యానుసారమా? సంఘం శరీరం అని నువ్వు చెప్పినావుగా. ఎటు పోతున్నావు, ఏమైపోతున్నావు చూసుకోండి. భక్తిని పరాయిలలాగా ఉండొద్దు, సొంతం ఒక మాట అనే అధికారం ఉంటుంది మా ఓడని. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కొడుతుంటే పుసుకున్న మధ్యలో ఎవరైనా వచ్చింది అనుకోండి, ఏమంటారు? నా పిల్లగాడు నా ఇష్టం అండి. భార్యాభర్తలు తగాదు పెట్టుకుంటే పోండి, ఆ రాయి నీకు ఇసిరేస్తారు. నువ్వు బాబాల హాస్పిటల్కి ఇదే కొట్టింది బాగానే ఉంది, నీకేమైంది అయ్యా నీ మధ్యలో పోయినాయా? ఎందుకు? నేను పరాయుడి కదయ్యా అంటే పరాయుడికి దెబ్బలు పడతాయి, పరాయుడికే ఇబ్బందులు అయ్యేది. ఎన్ని తన్నులు తిన్న భార్య ఇంట్లో ఉంటుంది, ఎన్ని తన్నులు తిన్న వాడు తుక్కుమార దండించుకుంటాడు. ఈ పంత విమానం మాతం మాతం మోత మోగుతుంటుంది అని అంటే మనం బయట నుంచి మనం ఏమనుకుంటాం, చూడు వాళ్ళ అమ్మ ఎట్ట కొడుతుంది, వా అమ్మ ఎంత హింస గురి చేస్తుంది, వా అమ్మ వాడు బతుకుతాడో సత్తడో అని అనుకుంటామా? బయటకు వచ్చిన తర్వాత వాడితో అంటాం, ఏందిరా మీ అమ్మ ఎట్ట కొట్టింది, మీ నాన్న ఈ రకంగా కొట్టిండు అంటే వాడు ఉన్న పాటన మన గాలి నిమిషంలో తీస్తాడు. ఏమంటారు చెప్పనా? నీకెందుకయ్యా అంటాడు. అయిపోయా నీకెందుకు అయ్యా అంటే అయిపోయిందా లేదా? పిల్లగాడికి తెలుసు వాడు నా తండ్రి అని, ఏమన్నా తల్లి అని. నీకు తెలియదా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవానికి. గాడిద అని నిన్ను దిడితేనే తెగ మూతి 32 అంకర్లు ఆ పీషలకు తెప్పటం అయితే భలే వచ్చింది నీకు మాత్రం.
పక్షవాతంలాగా మూతి పెట్టమంటే మాత్రం అప్పటికప్పుడేనమ్మా రోగం. అసలు తెగ పీలైపోతుంటారు. ఇదైతే బాగా చేతనేది, కానీ ఒక గాడిదకున్న బుద్ధి ఉండదు, ఎద్దుకున్న జ్ఞానం ఉండదు, ఉండదు అంతే. ఇక జ్ఞానం కలిగి ఉండండి, పరాయి భక్తి మానుకోండి, దేవుని ఇంటిని గురించిన బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా ఆయన నామంలో మార్చబడదురుగాక. చెప్పండి అందరు గట్టిగా. పేతురు 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 చెరసాల్లో పడ్డాడు అవునా? సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ఎట చేసింది? ఏ చదవండి మరి నాకు, క్షమించండి అమ్మా. అమ్మ రెఫరెన్స్ చెప్పరా? అపోస్తుల కార్యాలు 12:5 చూడండి. సంఘం అయితే పన్నెండవ అధ్యాయం 1 చదవండి అమ్మా. రాజైన హేరోదు ఇప్పుడు నా వైపు చూడండి అమ్మ, అందరు అమ్మా నా వైపు చూడండి. హేరోదని ఒక దుర్మార్గమైన రాజు ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నాడమ్మ ప్రజలందరినీ, ఊచకోతకు గురి చేస్తున్నాడు అందరినీ. అటువంటి కాలంలో యాకోబును కూడా ఖడ్గంతో చంపేశారు, మర్డర్ చేశారు కళ్ళ ముందే. పేతురయ్య గారిని తీసుకొని వెళ్ళిపోయారు చెరసాల వేయటానికి. సంఘం ఏం చేసిందమ్మా? ప్రార్థన మానుకుంది అని చెప్పండి కదా, భక్తిని మానుకుంది ఆ సంఘం. వీళ్ళు బయటోళ్ళ సొంతోళ్ళ, బయటోళ్ళ సొంతోళ్ళమ్మా. వీళ్ళు చేసిన వాళ్ళు ఎట్టాంటి పని చేశారు తెలుసా? వీళ్ళు చేసిన పని ఏంటో చెప్పనా? పాస్టర్ గారు చెరసల్లో పోతే సంఘం అంతా గదిలో ఒక దగ్గర సమూహంగా ఏర్పడి అత్యాసక్తితో ప్రార్థన చేశారట. అత్యాసక్తితో ప్రార్థన అంటే ఎట్లా? లేదయ్యా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, మాయ గారు మాత్రం బయటికి రావాల్సిందే, నువ్వు మాయ గారిని బయటికి తీసుకొని రావాల్సిందేనయ్యా. ఒక మాట చెప్పనమ్మా, చెరసాలలో నుంచి పేతురిని బయటికి తీసుకొని రావటానికి ఒక దేవుని దూత చెరసాల దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ ఆ దూతని చెరసాల దగ్గరికి నడిపించింది అత్యాసక్తితో చేసిన సంఘ ప్రార్థనే. బాధ్యత కలిగి నా సేవకుడు క్షేమంగా ఉండాలి, నా సేవకుడి బంధకాల్లో నుంచి బయటికి రావాలి, నా సేవకుని కట్లన్నీ తెంపబడాలి అని సంఘం ఏం చేసింది? ఆయన్ని దేశపోయి జైలు లేస్తే మన రాజమండ్రి సెట్రల్ జైలు లేస్తారేమో, ఇంక జాలేమో అని ముడుచుకున్న సంఘం కాదు అది. మమ్మల్ని చెర్లపల్లి జైల్లో పెడతారేమో అని ముడుచుకున్న సంఘాలు కావండి ఆ సంఘాలు. ఎట్లాంటి సంఘం? అత్యాసక్తితో సేవకుని కోసం ప్రార్థన చేసే సంఘం ఆ సంఘం. అత్యాసక్తితో వాళ్ళ అవసరాల కోసం చేసిందని సంఘం బైబిల్లో రాయలేదు ఆ మాట. ఎవరి కోసం చేశారు ప్రార్థన? ఎందుకు? మా దైవజనుడు, మా సొంతోడు, నా ఇంటోడు, నాకు కావలసినోడు. అయ్యా మేము ఏమి లేకపోయినా బతుకుతామేమో కానీ దైవజనుడు లేకపోతే మేము నడిపించలేమయ్యా. కాపరి లేని గొర్రెలు నశిస్తాయి ప్రభా, తీసుకొని రయ్యా, తీసుకొని రయ్యా, తీసుకొని రయ్యా. ప్రార్థన చేస్తే దేవుడు ఆ పోడు భరాయించలేక దూతని పంపించాడు ఏకంగా. సంఘం అంత ఇంటోళ్ళు అయితే ఎంత గొప్ప సేవ జరిగింది. సంఘం అంత ఇంటోళ్ళుగా మార్చబడి ఇట్టండి ప్రార్థనలు చేసే వాళ్ళైతే సేవలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. మనకి సహాయం చేయడానికి కువైట్ వాళ్ళు రావాల్సిన పనులే, షార్జావాడు రావాల్సిన పనులే, దుబాయ్ వాడు రావాల్సిన, అబుధాబీ నుంచి నీకు డబ్బులు పంపించాల్సిన పని, నీ అకౌంట్లో 1 రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ఒక్కదాని అత్యాసక్తితో ప్రార్థన చేయి. ఈ ప్రాంతంలో అందరూ ఆయా పనులకు పోయి ఆయా ప్రాంతాలకు పోయి పని చేసుకుంటారు కదండి, వాళ్ళు మనకి సహాయం చేసే పని లేదు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయటం మొదలు పెడితే సేవలో దేవుడే అద్భుతంగా అవసరాలన్నీ తీర్చడం ప్రారంభిస్తాడు, మనకు మూయబడిన ద్వారాలన్నీ తెరవబడటం ప్రారంభించబడతాయి. వ్యతిరేకంగా ఉన్న శాసనాలన్నీ ఆగిపోలేదా? ఏం చేశారండి, ఏం చేశారు? సొంతోళ్ళ బయటోళ్ళ అమ్మా,
పౌలు శీలని బంధించారా, చెరసాలలో వేసారా, స్పృహ తప్పిపోయారా, తలక కిందకి కాళ్ళకు పైకి వేసి బండేసి బిగించారా, అర్ధరాత్రి మెలకు వచ్చిందా, అప్పుడు ఏం చేశారు, పాటలు పాడారా? పాటలు పౌలొక్కడు పాడాడా, శీల కూడా పాడాడా? ఇన్ని తన్నలేదా, ఇన్ని కొట్టలేదా, ఈయనకి రక్తపాతం జరగలేదా, ఈయనకి గాయాలు కాలేదా? సొంతోళ్ళంటే ఎట్టుండాలో చెప్పాలమ్మా, సేవకునితో కలిసి కష్టాలైన అనుభవించాలా, సుఖమైన అనుభవించాలి. ప్యాన్ అయితే కుసోని పోయినోడు వాడు కాదు సొంతోడు, ప్యాను లేకపోయినా ఉన్న చెమటంతా కారిపోయి తడిసిపోయినా సేవకునికి అండగా కుడిభుజంగా ఎడమ భుజంగా స్తంభముగా నిలబడ్డ వాడే దేవుని సన్నిధిలో సొంత వ్యక్తిగా తీర్చబడతాడు. అది సంఘం తెలుసుకోండి అందరూ. బయట వాళ్ళలాగా వచ్చి పోమాకండి, దశభాగాలు ఏడెత్తున్నారు, ఏడా మీరు ఇచ్చేది? కొంతమంది వస్తారు, అయ్యగారు కొంచెం ఫోన్ నెంబర్ ఇత్తవా? ఎందుకమ్మా, నువ్వు లే వాక్యం చెప్పినవయ్యా, నాకైతే హృదయం అంతా ఏమైంది, అసలు పరవశించింది, బాగానే ఉంటుంది. పొరుగింటి పొల్లకూర ఋషి వచ్చినా చెప్పినా బాగుంటుంది. మరి నేను నా సంగతి బాగానే ఉంటుందమ్మా, రోజు నీకోసం ఏడిసి ప్రార్థన చేసేది ఎవరు, నేనా? నీకోసం ఉపవాసం నేనుంటానా? ప్రార్థన చేసి పోమంటే పోతా అయ్యా, కథ సామాను కథ అయ్యా, అయ్యా కథ నేను మొయ్యలేను కానీ అది కొంచెం తీసుకున్న చెడ పెట్టాయి అంటే పెడతా పోతా, రోజు వచ్చి పని చేస్తానా, రోజు సహాయం చేస్తానా, రోజు మీ అవసరాలు తీర్చేది ఎవరు, మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించేది ఎవరు? మరి ఆయనతో సంబంధం కలిగి ఉండాలా, నాతో నీకేం పని అసలు? అరే పరాయుడికి సొంతం కావాలని చదువు కొంతమంది, నీ తండ్రి అంతేక, రాన ఉన్నా పోయినా కడ వరకు దేవుని సేవకుల యొద్ద దేవుని కొరకు నమ్మకంగా నడిపించబడిన బాధ్యత కలిగిన వ్యక్తులంగా మార్చబడదము గాక. గట్టి చెప్పండి అమ్మా అందరూ. వర్షం పడింది, మందిరం మానుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి నువ్వే చెప్పాలా, అనా అట్లా మందిరం మానుకోవటం మంచిది, అక్కడ మానుకోవద్దక్క, అయ్యగారు మన కోసమే కదక్క కష్టపడింది, మన పరాయులం కాదక్క, మనమే ముందు పోవాలా, అక్కడ ఏం పని జరుగుతుందో, అక్కడ ఏం పని ఉందో, వర్షానికి ఏమన్నా అదంతా తడిసే ఇబ్బందిగా ఉందేమో, కొంచెం అదంతా పోయి శుభ్రం చేయాలన్న జ్ఞానం సొంతలో ఉండాలా లేదా? పరాయి భక్తి చేస్తావా, సొంత భక్తి చేస్తావా? బైబిల్లో బొచ్చడి మంది ఉన్నారు పరాయుల్లో, బైబిల్లో చాలామంది ఉన్నారు సొంతల్లో. రూతు సొంత భక్తి చేసింది, తినటానికి తిండున్నా లేకపోయినా నాకు ఏసై ఉంటే చాలు అనుకుంది. ఏసయ్య ఇంటి దానిగా మార్చబడిందమ్మా. అర్థమైందా అర్థం కాలేదా మీ అందరికీ నేను చెప్పిన మాట? అర్థమైందా? అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘాన్ని గురించిన బాధపడిన మొట్టమొదటి విషయం ఒకటే, మీరు మునుపు దూరస్తులు, ఇప్పుడు సమీపంగా వచ్చిన, బైబిల్ పట్టుకొని బాప్తీసాలు తీసుకొని మందిరానికి వస్తున్న, ఇంకా పరాయి భక్తే చేస్తున్నారు మీలో చాలామంది, పిరికిలు బియ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఏమా ప్రతి ఆదివారం ఒక ఆత్మీయుడు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఇటు చూడండి, ఒక చేతిలో బైబిల్ ఉండాలి, ఇంకొక చేతిలో పిరికిళ్ళ బియ్యం ఉండాలి. కృతజ్ఞతగా దేవుడికి ఇచ్చిన ఈ వారం అంతా కాపాడినందుకు, ఆదివారం నాడు ఆ వారం అంతా దేవుడిని కాపాడుకున్నందుకు కృతజ్ఞత కానుక చేతిలో పెట్టుకోవాలా? ఒక చేతిలో ఇక్కడ బైబిల్ ఉండాలా, ఈ చేతిలో పిరికిళ్ళ బియ్యం. ఒక్క ముద్ద ఒక్క పిరికిడి తీసి నువ్వు బియ్యాన్ని పక్కన పెట్టలేవా? అన్నిలు చేయట్లేదు ఆ పని? సామి బుద్ధని అన్నం తినేటప్పుడల్లా తీసి ఒక ముద్దని తీసి ఇట్ట ఇట్ట అనుకొని పక్కన పెట్టి తింటున్నారా? ఆ బుద్ధి అన్న మనకుండద్దా? ఎట్టండి మరి క్రైస్తవ్యం ఎట్లండి, దేవుని పిల్లలు ఎట్టండి? నా విశ్వాసులు అట్లాంటి వాళ్ళు కాదు, దేవుడు నాకు మంచి పిల్లల్ని అనుగ్రహించాడు నిజంగా చెప్తున్న యథార్థంగా, వాళ్ళు త్యాగం చేసేనా నాకు పెడతారు. ఒక చెల్లి గురించిన సాక్ష్యం చెబుతా, కొడుకుకి క్యాన్సర్ వచ్చింది, కొడుకుకి వాడికి 4 నెలలు ఎనాలందరూ 4 నెలలు. ఆ పిల్ల నర్సుగా పనిచేసేది గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఉద్యోగమే, మంచి జీతమే. ప్రతి నెల ఆ పిల్ల ఆదివారం ఆరాధనకి రాలేదని ప్రతి నెల 1000 రూపాయలు పంపించిద్దమ్మా ఫోన్కి నాకు. ప్రతి వారం 1000 రూపాయల కానుక ఆ పిల్ల కానుక. మొన్న ఈ మధ్య హాస్పిటల్లో పోయి చేరిందమ్మా. హాస్పిటల్లో ఎట్టుంటుందో మీకు తెలియదా, ఖర్చులు ఎట్టుంటాయి,
మళ్ళా క్యాన్సర్ అనేసరికి రాయవెల్లూరు హాస్పిటల్కి రాశారు. రాయవెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారు తల్లి. కుటుంబీకులు పట్టించుకునే వాళ్ళు కాదు, ఒక్కతే అడుగు పోయి బతుకుతుంది. దేవుడు నాకేం చేసిండు అనుకోవాల్సిన పిల్ల కదా, పరాయిది కాదు, సొంత పిల్ల, మనకి సొంత భక్తి చేసుకునేది. అందుకోసం ఏం ప్రేరేపణ వచ్చిందో ఏమో, మొన్న ఈ మధ్య ఒక 25,000 రూపాయలు పంపించింది. డబ్బులు మనం ఇవ్వాలి ఆమెకి, అవసరంలో ఉందని. అక్క పరిస్థితులు కఠినంగా ఉన్నాయి కదా, ఇట్లా వారవారం ఎందుకు నువ్వు ఇట్లా కానుకంటే ఆమె చెప్పే మాట, మన మనుషులు మనందరిని విడిచిపెడతారు కానీ మనం దేవునికి చేస్తే దేవుడు మన ఎందుకు విడిచిపెడతాడన్న. మనం ఆయన పిల్లలం, మనల్ని దేవుడు మర్చిపోడు. సొంతదేనా, సొంత మనిషేనా కాదా ఈ పిల్ల? వారానికి మీరు ఎంత సందా చేస్తారమ్మా? మీరు కూడా 1 రూపాయలు ఇస్తారా ప్రతి వారం? అమ్మా వారం అంతా కాపాడినందుకు కనీసం 100 రూపాయలు ఇవ్వటం లేదమ్మా. 100 రూపాయలు వారం అంతా దేవుడు కాపాడితే 100 కానుకేలేవా నువ్వు? హాస్పిటల్కి పోతే అమ్మా ఎంతంటే అంతేనా? సిటీ స్కానింగ్ 3,000 అంటే 3,000 కాదులే, 500 తగ్గి నువ్వు బయటికి పో సైతానాడ, మందు బయటికి పో, ఏయ్ పంపిరు వీడిని బయటికి అని అంటారు. వాళ్ళని బతీలాడుతుంటారండి వీళ్ళు. అయ్యో అట్టనద్దయ్యా, 1 రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ మా అమ్మని బతుకుతుంటయ్యో అని అరుతారు. వాళ్ళు శుభ్రంగా ఆ మంది వేసి, ఈ మంది వేసి, ఆసూ చేసి, ఈసూ చేసి, ఆ ఇంజెక్షన్ ఎక్కించి, ఈ ఇంజెక్షన్ ఎక్కించి, ఒళ్ళంతా కంపు కంపు చేసి, రోత పట్టించి, నీకు ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేసి నీ పానం తెస్తారు. పుట్టుక్కున నీ పానం పోయిద్ది. పోగానే వాళ్ళు బయటకు వచ్చి, సారీ మేము భగవంతులం కాదు కదా, ఆ భగవంతుడు నీ తండ్రిని తీసుకుపోయాడు. అరే ఇన్ని డబ్బులు తీసుకుంటే కదరా, మన వేదనట్టు చేసినవాడు ఒక మాట అనరమ్మా, ఆడనరు. ఈడకొస్తే మాత్రం అంటారు, చర్చికి ఎంత సందాలు వేసినావు అనుకుంటున్నావు, మాకేం జరిగిందో చర్చకు రావాలా అని. ఏడు ఏడ వాడు శుభ్రంగా ఉన్నాయని గొల్ల గొల్ల చేసి నిన్ను పంపిస్తే డాక్టర్ గారు మంచిగానే చూసిండు కానీ మా నాన్నకి ప్రాప్తం లేదనుకో. ఎంత మంచి బుద్ధి అనేది సైతానోడా, ఎంత ఎంత సైతాన్ ఆలోచనలు అండి మనుషులకి. ఆడేమో ప్రాప్తం లేదనుకుంటావా, ఎడకొచ్చి అమ్మ ఏంది దేవుడు ఎట చేసిండు మాకు. సొంత వాళ్ళకు ఉండమ్మా, సొంత భక్తి చేయటం నేర్చుకుందాం, దేవుని కోసం కష్టపడదాం, బాధ్యత కలిగిన వ్యక్తులంగా మార్చబడదుముగాక. అందరు చెప్పండి గట్టిగా, పెత్తనాలు చేయటం నేర్చుకో మాకని సంఘంలో, బాధ్యత కలిగి పనిచేయండి అందరూ. లోకంలో మనం పైన బయట అధికారులం, దేవునికి అందరం దాసులమే. అవునా కాదా? తెలుసుకోండి, సేవకుడు ఎవరో తెలుసుకోండి, సహవాసం ఏంటో తెలుసుకోండి, ఇంట్లోలాగా ఉండండి, బయట బయట చేసి ఉండి పోమాకండి. ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు చూడండి అమ్మా, బయట వాళ్ళు ఏం కాదు కదా మీరంతా. అవునా కాదా? ఎంతమంది ఉన్నారు ఒక కుటుంబం పోషించబడలేదా మీతోని? ఏం చెప్పరు ఎన్నమ్మా? ఆయన ఒక్కడు మీకు భారం అయ్యాడా? సేవకుడు ఒక్కడు సంఘానికి భారమమ్మా? భారమైనా పర్వాలేదు, సేవకుడు ఏం సేవ విడిచిపెట్టడు, మిమ్మల్ని ఏమైనా నిర్లక్ష్యం చేయడు. మీరందరు బాగా కానుకలు ఇవ్వబట్టి ఈ కూటలు పెట్టిండా మీ పాస్టర్ గారు? చెప్పరేందమ్మా, నాకు ఒక 25,000 అకౌంట్లో ముందే వేసారు కదా నాకు కానుక ఇవ్వడం కోసం కదా కదా. మీరు ఇవ్వబట్టే నాయన నన్ను పిలిచింది. పోనీలే బాగానే ఇచ్చిండు అయ్యగారు, నీకు ఇబ్బంది లేదు నువ్వు వచ్చాయి అని పిలిచిండా? ఉన్నా లేకపోయినా పోనీలే, పలానా ఖర్చు కోసం, పలానా పని కోసం నేను కొంత డబ్బు దాచిపెట్టా, దానిని దానికోసం కాక సేవకునికి ఇచ్చి పంపిద్దాం. పని జరగాల, వాక్యం విని వాళ్ళు మారాలా, వాక్యం విని వాళ్ళు దేవునికి దగ్గరగా మార్చబడాలా, ఈ పరాయి భక్తి నిడిచిపెట్టి వాళ్ళు సొంత భక్తి చేసుకునే స్థితికి ఎదగాల, రావాలా. అందుకోసం కదా ఆయన పిలిచింది. అప్పుడు మనం కూడా సొంతలాగా భక్తి చేయాలా లేదా? మోకరించండి, అందరూ మోకరించండి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. వారి సామర్థ్యం కంటే అధికంగా దేవుణ్ణి ప్రేమించే మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు.
రెండే రెండు రొట్టెలకు సరిపడ పిండి దానికి సరిపడ నూనె ఉన్నా ఉన్నదంతా ఇవ్వగలిగినటువంటి సొంత మనిషి ఒక పేద విధవరాలుగా మార్చబడింది. ఈరోజున మన పరిస్థితి ఏంటే, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. నీ ఇంట్లో పట్టి పట్టనట్టుగా చేసే భక్తిని మాలో నుంచి తీసేయండి. సొంత భక్తిని చేసే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ఈ ఇంటిలో సొంత వారముగా మేము మార్చబడాలయ్యా. ఈ ఇంటి వారముగా మేమందరం ప్రవర్తించాలా తండ్రి. పరాయి భక్తి చేసేటువంటి మనస్సు, పరజనులుగా ఉండేటువంటి హృదయం, దూరదూరంగా చర్చికి వచ్చిపోయే విశ్వాసులంగా మేము ఉండకుండా బాధ్యత కలిగి, భారం కలిగి పరిచర్య చేసి, పట్టాలు, పరిచర్య, సువార్త, రక్షణ గూర్చిన కార్యాలను గూర్చిన భారం మీరేమందరికీ దయచేయండి ప్రభు అని అందరం ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేయండి.